నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా జీవితంలో ఏది కావాలన్నా సరే పోరాడే నేను తెచ్చుకున్నాను, కానీ వాటంతటా అవే ఏది కూడా నా దగ్గరికి రాలేదు అని అంటోంది లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను నాకు తోడై ఉంటాడు అనుకుంటే తోడైలై కూర్చున్నాడు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 డేస్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను, అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 డేస్ దాకా రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. మమ్మీ వాళ్ళు హాస్పిటల్ లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్ లో ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలివి వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. జస్ట్ ఫ్రెండ్ అయినా లవరా? ఆ ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? ఆ నడుస్తుంది. ఎలాగ, బయట పరిచయమా లేదంటే? సార్ మామూలుగా మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే. నీకు పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? ఆ తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అవలేదు. నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు? ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడు మంత్లీ. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అలట్లా చేసుకునేవాడు. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 సాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా. మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొకటి కోపం ఉంది. ఇంకోటేమో పిల్లల్ని చూసుకోరు, పట్టించుకోరు. ఓకే, ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకో. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్ల వచ్చిందా? నా వల్ల రావాలి. నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. అది ఇది ఫస్ట్ టైం వింటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్భంగానే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు. అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు అతన్ని ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా, ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు. నీ ప్రెగ్నెన్సీ నీది కాదన్నా. ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చి. శివ ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు, నువ్వు జాబ్ చేయట్లా ఇల్లు గడవడానికి. అతను కాకుండా ఇంకోరు ఉన్నారో తెలియదు కదా మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి మేడం. సార్, మేడం, లక్ష్మి గారు ఆవిడ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి. నమస్తే మేడం. నమస్తే. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకేంటి, పెళ్ళి అయిందా? మ్యారేజ్ అయింది. పెళ్ళి అయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్. లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక పిల్లలు ఉన్నారు? పాప ఉంది. పాప ఉంది. ఓకే. మరి ఇక్కడికి దేని గురించి వచ్చారండి మీరు? మా ఫాదర్ గారు చనిపోయారు. ఓకే. మమ్మీ ఉన్నారు. మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు? మా ఫాదర్ ఒక 4 ఇయర్స్ అవుతుంది చనిపోయి. మమ్మీ ఉన్నారు. ఏంటంటే మాకు ఇంకెవరు లేరు వెనకాల. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు? కూతురువి. అది కొంచెం కష్టపడుతూ డిగ్రీ వరకు చదివినా. ఓకే. హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నా ఫైనాన్షియల్ గా. సురేష్ అన్న అబ్బాయి పరిచయం అయ్యారు.
మా ఇద్దరు స్నేహం ఎట్లా ఒక స్నేహం కింద ఏర్పడింది. అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకుని లవ్ చేసుకుంటాం మరి. ఎన్ని సంవత్సరాల క్రితం లవ్ అమ్మాది? అది ఒక 2-3 ఇయర్స్ నుంచి. అప్పట్లో 2-3 ఇయర్స్. అతను ఏం పని చేసేవాడు? అతను జాబ్ చేస్తాడు మా ఆఫీసులో. నేను హాస్టల్లో ఉండేదని, తను వేరే రూమ్ లో ఉండరు. సర్లేని తను మామూలుగా ఫిజికల్గా అట్లా చేస్తామంటే నేను కొంచెం సీరియస్ అయ్యా. అప్పుడే వద్దు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక చూస్తాం సురేష్ అని చెప్పా. అతను ఫిజికల్గా దగ్గరకు వస్తుంటే మీరు ఆపేశారు? నేను మ్యారేజ్ అయినాక ఏదన్నా ప్రొసీడ్ అవుదామని. సో మీరు ఫిజికల్గా కమిట్ అవ్వలేదు? కమిట్ అవ్వలేదు, ఫస్ట్లో కమిట్ అవ్వలేదు. తర్వాత ఇంకా తను నా లవ్ చేస్తున్నాడు కదా అని నేను తర్వాత కమిట్మెంట్ అయ్యి ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కుదిరాక ఇంకా మీ ఇద్దరు కలిసారు. సెకండ్ టైం కూడా ప్రపోజల్ చేసినప్పుడు సరే నేను ఇంకా తన ఇష్టంతో నా ఇష్టంతో ఇద్దరు కమిట్మెంట్ అయ్యమన్నమాట. ఫిజికల్ గా కలిసారు మీరిద్దరు? ఒకసారి ఆపే, రెండుసార్లు ఆపే, మూడోసారి నువ్వు కూడా ఇంట్రెస్ట్ చూపించావు. తను నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. నేను మా పేరెంట్స్ నొప్పిస్తే మా మమ్మీ ఒక్కరే కాదు ఉన్నారు, సరే ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను నేను ఎందుకమ్మా ఒప్పుకోవడానికి కారణం ఏంటి? క్యాస్ట్ డిఫరెంట్? ఫైనాన్షియల్ డిఫరెంట్? క్యాస్ట్ డిఫరెంట్. ఇద్దరు వేరే వేరే క్యాస్ట్. తర్వాత మేము ఇద్దరు ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీ అమ్మగారు ఒప్పుకున్నారమ్మా? మీ అమ్మగారికి ఏం అభ్యంతరం లేదు? ఆహా, లేదు మమ్మీకి. సరే అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మాలు మాట్లాడుతాం కానీ ఏది లేదు, ఇంక రెస్పాన్స్ లేదు. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఒక 2-3 డేస్ అట్లా. తర్వాతనే సడన్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. నాకు అర్థం కాలేదు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదా? లేరు. ఎవరిది లేదు? వీళ్ళ మమ్మీ, సురేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు. కానీ సురేష్ కూడా లేడు. సురేష్ కూడా లేడు? లేడు. మీ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు? వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, మ్యారేజ్ ఒక 4 డేస్ మ్యారేడ్ ఉంది. అమ్మా ఎంగేజ్మెంట్ అన్నావు, ఇప్పుడు బోత్ ఫ్యామిలీస్ కలిపి చేశారా మీ ఇద్దరే చేసుకున్నారా? కలిపే చేసుకున్నాం. బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు? ఫోన్ లిఫ్ట్ చేయడం. నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది సురేష్ అన్న. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాడా? పాయిజన్ తీసుకున్నారు, ఇట్లా చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేస్తే మొదలు పెట్టారు. దీనికి ఒప్పుకోనే కదా ఎంగేజ్మెంట్ చేశారు, మరి ఇంకా అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పినారు. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా మ్యారేజ్ చేసేస్తారు కదా? వాళ్ళు ఒప్పుకోలేదు. కాంటాక్ట్ లో వాళ్ళకేనా డౌట్? ఎంగేజ్మెంట్ ప్రెగ్నెన్సీ అనేది మా అబ్బాయితో కాదు డౌట్ అనుకుంటండి. నేను సురేష్ నీకు పిచ్చి పట్టిందా, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైం లో అట్లా చెప్తాను కరెక్టేనా అన్నాను. ఒకటి క్లారిటీ అమ్మా, ఎంగేజ్మెంట్ ముందు ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్మెంట్? ఎంగేజ్మెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అనేటటువంటి అంటే నీకు తెలుసు, కానీ అతనికి చెప్పటం అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పావా? ఆహా, లేదు, తెలియడమే అప్పుడు తెలిసింది. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 డేస్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. కానీ తర్వాత కాంటాక్ట్ పోయింది అని అన్నావు కదా ఎంగేజ్మెంట్? తను కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఇంకా నేను ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను, అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేశాడు. తర్వాత నేను తనకు చెప్పా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తను రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. అలా ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు? ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 డేస్ దాకా రెస్పాండ్. 10 డేస్ వరకు ఇంకెవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. ఇంట్లో కూడా లేరు? వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్ లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్ లో ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలవి కాబోయే కోడలవి వెయిట్ చేయాలి. 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఏది మేడం, మామూలుగా నేను వెళ్ళాము. రెగ్యులర్ కాంటాక్ట్ అమ్మా, ఫోన్ కాల్స్ కానీ అన్ని రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు? మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పానో ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేరు మేడం. అది నీకు భయం అయింది? నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత కాంటాక్ట్ లో లేరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళావు, డోర్ లాక్ లో ఉంది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు. తర్వాత మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సర్లే మ్యారేజ్ చేసుకుంటాను ఒప్పుకున్నాడు సురేష్. ఓహో, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల, ప్రెజర్ వల్ల తప్పక పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇష్టంగానే చేసుకున్నాడా? తప్పక పెళ్లి చేసుకున్నాను. కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయిందమ్మా? 3 ఇయర్స్. 3 ఇయర్స్ బ్యాక్. ఓకే, అయితే మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు వచ్చారమ్మా? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు? వాళ్ళ అమ్మాలు ఎవరు రాలేదు? మీ అమ్మగారు వచ్చారా? ఎవరు రాలి? మేమే చేసి. పోలీసులు పోలీస్ స్టేషన్ లో చేశారా రిజిస్టర్? లేదు, మేము గుళ్ళో చేసుకున్నాం. మీ ఇద్దరు వెళ్ళి గుళ్ళో చేసుకున్నారు. చేసుకోకపోతే కేసు రిజిస్టర్ చేస్తానంటే భయపడి అతను నీతో పాటు వచ్చాడు, నువ్వు అతను వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఫొటోస్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమీ లేవా? ఫొటోస్ ఉన్నాయి. ఓకే. పెళ్లి అయ్యే టైంకి ఎన్ని నెలమ్మా నీకు ప్రెగ్నెన్సీ? అప్పుడు నాకు 3 మంత్స్ అనుకుంటా. 3rd మంత్. అయితే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మమ్మీ వాళ్ళు,
మీరు వేరే కాపురం పెట్టండి అని అన్నారు. సరే సపరేట్ గా మిమ్మల్ని ఇంటికే రానివ్వలేదు వాళ్ళు, మా ఇంటికి రావద్దు, మీ చావు మీరు చావండి రావద్దు అన్నారు. వేరే కాపురం పెట్టు అన్నారు. వేరే రూమ్ తీసుకునే నేను ఇట్లా జాబ్ చేస్తుని చూసుకుంటాను. కానీ తనకు మధ్యలో డ్రింక్ ఒకటి అలవాటు అయింది, డ్రింక్ చేయడం ఒకటి అలవాటు అయింది. జాబ్ కూడా మానేసి అవును తిరగడం, ఎట్లా డ్రింక్ చేయడం. జాబ్ మానేసాడా? జాబ్ మానేసాడు. నేను ఏదో ఫైనాన్స్ జాబ్ చేసి అట్లా ఉండేదాన్ని. సో ఇల్లు నువ్వే రన్ చేసేదానివి? పుట్టింది ఎవరు? పాప బాబ పాప. నన్ను కూడా జాబ్ మానేమన్నవాడు. సరే జాబ్ మానేసాను. ఇద్దరు జాబ్ మానేస్తారా? ఫుల్ టైం మదర్ ఫాదర్ ఇద్దరు. జాబ్ మానేమన్నాడని మానేసాను. తను మారుతాడని నేను జాబ్ మానేసాను. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? తిండి ఎవరు పెడతారు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? ఉన్నది మీ అమ్మ ఒక్కతే? వాళ్ళ రిలేటివ్స్ కట్ట తెచ్చి అట్లా ఉంచేదాన్ని. అయితే అవి మా అమ్మని కూడా పట్టుకెళ్లి డ్రింక్ చేయడం మొదలు పెట్టేవాడు. ఏంటంటే ఎందుకు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా, లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు వేసావా? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాగా. సరే ఆ 10 డేస్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంట అతను? వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. సో అతను తప్పించుకుందాం పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడు కదమ్మా. ఇద్దరు ఉద్యోగాలు మానేసి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఏం చేసేవారు? చక్కభజన డ్రింక్ కి అలవాటు పడిపోయాడు సార్ తను. అది ఓకే. అదే సార్ అడుగుతున్నారు ఇప్పుడు. ఆయన జాబ్ లేదు, తాగి తిరుగుతున్నాడు. నువ్వు జాబ్ మానేస్తే చక్కభజన చేసుకుంటారా అని అడుగుతున్నారు. అమ్మ డౌట్ గురించి కాదు, నీకు ఒక పాప కదా, ఆయన ఎలాగో తాగి తిరుగుతున్నాడు, నువ్వు కూడా ఎలా మానేస్తావు? చదువుకున్న దానివి జాబ్ చేస్తున్నావు అంటే మారుతాడని వెయిట్ చేస్తాడు. ఆయన ఏది చెప్తే అది వింటే మారుతాడు హెరాస్మెంట్ చేయకుండా. కాదమ్మా, నేను అడిగింది ఎందుకు ఉద్యోగం మానేసావు అంటే అతనికి నీ మీద ఏమన్నా బయటికి వెళ్ళి ఆడవాళ్ళ మీద అనుమానమా? అవును సార్, అవును డౌటే సార్ తనకి. మెయిన్ అదే సార్ డౌట్. ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. ఏం పేరు అమ్మా అతని పేరు? మీ క్లాస్మేట్? శివ. 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 ఏం అతను ఏమవుతాడు నీకు? తను 10th క్లాస్ నుంచి ఫ్రెండ్. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయినా లవరా? ఆ ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? ఆ నడుస్తుంది. ఎలాగ, బయట పరిచయం లేదంటే? లేదు సార్, మామూలుగానే మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే ఇట్లా ఇంట్లో ఉన్న జాబ్ చేసుకోవచ్చు అని చెప్తే. పెళ్లి అయింది ఇవన్నీ తెలుసా అతనికి? మీ ఆయనకి నీ ఫ్రెండ్ ఇలా ఉన్నాడని తెలుసా? శివ గురించి తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అతనికి అవ్వలేదు. అవ్వదు. అయితే ఇంట్లో ఉండి నువ్వు ఇట్లా జాబ్ చేసుకుంది కానంటే ఇట్లా 30,000 అట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకుని వేస్తే నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు? ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? అతను ఎంప్లాయర్ అమ్మా? శివ అన్న అతను ఎంప్లాయరా లేదంటే రికమెండ్ చేసి నీకు జాబ్? లేదు సార్, తను రికమెండ్ చేసింది నాకు జాబ్. మరి మీ ఆయన పర్మిషన్ తీసుకోవచ్చుగా? ఏమండి ఇలాగ మీరు అసలైన ఉద్యోగం మానేమండి? ఆయన చెప్తే వాళ్ళు తను ఇన్పించుకునే పొజిషన్ లో లేడు సార్. తనకి ఎప్పుడు జాబ్ చేస్తున్నావు అని తెలుసా? అది కూడా తెలియదు. మీ ఆయన జాబ్ చేస్తున్నా తెలుసు. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. ఇంట్లో ఒక్క నిమిషం టైం దొరకలేదా మీ ఆయనకి చెప్పడానికి? మరి ఎంతలానా 24 అవర్స్ తవ్వుతానే ఉంటాడు ఆయన? చెప్పానండి, తెలుసు అతనికి. ఏం జాబ్ చేస్తున్నావు తెలియదు, ఎవరు ఇప్పించారనేది తెలియదు. చెప్పాను వివరంగా మొత్తం చెప్పాను. అయితే మాకు కొంచెం మనీ వేయమని ఆ మనీతో తాగుతూ మొదలు పెట్టేవాడు. నన్ను తను అకౌంట్ లోకి. ఇలా ఎన్ని నెలలు వర్క్ చేశారు మేడం మీరు? ఎంతకాలం వర్క్ చేశారు? ఎంతకాలం? ఒక 2-3 మంత్స్. అంతే? ఈ 2-3 మంత్స్? లేకపోతే ఎప్పుడోనా? ఈ 2-3 మంత్స్. ఈ 2-3 మంత్స్ లో నీకు 2 మంత్స్ శాలరీ వచ్చింది. అది మీ ఆయనకి ఇచ్చావు తాగి? డౌట్ గా నువ్వు తనతో ఉంటున్నావు. అదే డౌట్ వచ్చిందిలే గానీ, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. అదేదో బాగుంది కంఫర్ట్ జాబ్ అని. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా. మేడం కొంచెం మీరు ఏదో ఏం చేయాలా? మీ ఆయన్ని నిన్ను కలపాలా, మీ ఫ్రెండ్ని నిన్ను కలపాలా? అసలు మీ ఆయన ప్రాబ్లం ఏంటి? మీ ఆయన ప్రాబ్లం ఏంటి? డబ్బులు తీసుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు తను కావాలండి. అందుకు నీకు ఎవరు కావాలమ్మా? మా హస్బెండ్ కావాలి సార్. మీ హస్బెండ్ కి నువ్వెందుకు వద్దంట? అదే మీరు అడగండి. అలా నీకు తెలిసి ఉంటది కదా. మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొకటి కోపం ఉంది. ఇంకోటేమో పిల్లల్ని చూసుకోరు, పట్టించుకోరు. ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌట్? డౌట్ మేడం. సరే
మరి మీ ఆయన కూడా పిలుస్తాం, నిజానిజాలు ఏంటో తెలుస్తుంది. నీకు మీ ఆయనకి పుట్టినటువంటి బిడ్డే అని నువ్వు అంటున్నావు, మీ ఆయన కాదంటున్నాడు. సరే ఆయన కూడా పది రోజులు అయింది మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయి, అందుకే ఇక్కడికి వచ్చావు అంతేనా? ఇప్పుడు మీ అమ్మ కాంటాక్ట్ లో ఉందా? మమ్మీ ఉంది. మమ్మీతో చెప్పావు ఈ విషయం? చెప్పాను. టీవీ షోకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పారా? పది రోజులకి మీ ఇళ్ళ దగ్గర చూసుకోవాలి, అందరూ టీవీ షోలకు వస్తే ఎట్లా అమ్మా? ఆవిడ పది రోజులకి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు పది రోజులకు మళ్ళీ వచ్చింది. ఈ శివ అన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడులే, అక్కడెక్కడ ఉన్నాడు? అక్కడ తన జాబ్ చేసుకుంటాడు. మీ ఇంటికి దగ్గరలో ఉంటాడా అని అడుగుతున్నారు సార్. నీ జాబ్ డిస్కంటిన్యూ చే, ఇప్పుడు ఆపేసావా? టెలికాలర్ జాబ్ ఆపేశారా? మీ ఇద్దరి మధ్యన శివను మాట్లాడుకుంటున్నారా, ఆపేశారా? శివని మామూలుగా మాట్లాడుకుంటు ఫ్రెండ్. మామూలుగా మాట్లాడటం కాదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నట్టు మీ వారికి తెలుసా? తెలుసు. తెలుసు. ఆ మాటలు ఆపు మహాతల్లి అని అన్నాడా అనలేదా? లేదు అనలేదు. నువ్వు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా, లేదంటే శివతో మాట్లాడటం ఇష్టం? జాబ్ చేయడమే మానే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ టైం మీ హస్బెండ్ జాబ్ మానిపించేశాడు నిన్ను? ఇది ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్ కాబట్టి మీ ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంట్లో ఉండి చేసే జాబ్ కి ఇంత శాలరీ ఎందుకు వస్తుంది అనేది ఆయన కోసం. నీకు జాబ్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అనేది ఒక క్వశ్చన్. అతను నీకు ఆల్రెడీ 10th class నుంచి తెలిసినా, క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ ఇంకేదన్నా. సో అది మీ ఆయనకి డౌట్ వచ్చింది, అసలు ఈ పిల్లే నాకు పుట్టలేదని ఈ వంక ఒకటి తీసుకొని ఇప్పుడు అతని మీద, శివ మీద డౌట్ రేస్ చేశాడు. సరే మేడం, వాళ్ళ హస్బెండ్ శివ మీద డౌట్ రేస్ చేశాడా చేయలేదా? చేశాడు మేడం. చేశాడు. వాళ్ళ హస్బెండ్ సురేష్ కూడా ఇక్కడికి వచ్చారో పిలుస్తాను. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సురేష్ గారు, మీ ఆవిడ? మా ఆవిడ మేడం. సో 10 రోజుల నుంచి అసలు మీరు కాంటాక్ట్ లోకి లేకుండా వెళ్ళిపోయారంట, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు. దాని తర్వాత మీరు జాబ్ మానేసి తాగుతూ తిరుగుతున్నారంట, ఇంట్లోకి ఏం తేవట్లేదు, పాపను చూసుకోవట్లేదు. దాని తర్వాత ఆవిడతో కూడా జాబ్ మానిపించేశారంట. ఇంట్లో ఉండి ఏదో మా 10th classmate జాబ్ చూపిస్తే నేను ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తున్నా సరే అనుమాన పడి నన్ను తిడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మీ ఆవిడ అంటుంది. పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళింది అమ్మాయి? పోలీస్ స్టేషన్ కు సరే, మీ ఇష్టం ప్రేమ గురించి చెప్పు. నేను మొదటి నుంచి చెప్పినాను, నేను ఇష్టపడే చేసుకున్నా మేడం. నేను జాబ్ చేసేటోడిని, ఆమె జాబ్ చేసేది, ఇద్దరం కలిసి ఒకే జాబ్ చేసేటోళ్ళం. అలా అలా పరిచయమై ఆమె నేను చేసుకుందామని అనుకున్నా, తను మళ్ళా నేనంటే నచ్చలేదని చెప్పింది, తర్వాత నచ్చానని చెప్పింది. ఫస్ట్ నచ్చలేదనింది, తర్వాత నచ్చానని చెప్పి పెళ్లి చేసుకోవాలని మేము మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇద్దరం ఒప్పుకున్నారు, అలా ఒప్పుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి? అయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఎందుకని? అది మా అమ్మకు అంత సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. మీ అమ్మగారు ఈ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటానంట, మరి ఎంగేజ్మెంట్ ఎలా చేసింది? అప్పుడే ఆపేయాలి కదా. అంటే మేము చేసుకున్నాం మేడం. నువ్వు ప్రెజర్ చేసి మీ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించావు? నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, తర్వాత అమ్మాయి ఇంకా మీ అమ్మగారు ఇంకా ప్రెజర్ ఫీల్ అయ్యి ఎట్లయినా ఈ కోడలు నాకు వద్దురా బాబు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేకపోతే నువ్వు కూడా వద్దనుకున్నావా? ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్. కానీ మేము విన్నది ఏంటంటే, ఈ అమ్మాయి మీకు ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మీ మనసు మారింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఫోన్ కట్ ఆఫ్ చేసి కమ్యూనికేషన్ ఆపేసేవారు. కాలేదు మేడం. ప్రెగ్నెంట్ అనేది మీకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నది మీకు ఎప్పుడు తెలిసిందండి? అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది పెళ్లి కాకముందు తెలుసు, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు నువ్వేమనిపించింది? నీకు ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రావాలి. నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. ఇది ఫస్ట్ టైం వింటాము, ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్భంగానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు. అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు. మరి ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మరి పోలీసులు ప్రెజర్ చేస్తే ఛాలెంజ్ చేయొచ్చు కదా. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాం. ఏ ఇంట్లో వాళ్ళు? మీ అమ్మ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది, పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటే ఊరుకొని రా అని. మీ అమ్మ ఇంపార్టెంట్, రెండు నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది, ఈ ప్రెగ్నెన్సీ నీ వల్ల రాలేదని. ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు? అంటే నా వల్ల అయితే రాలేదు మేడం. మీ వల్ల కాదని పెళ్లి ఎందుకు చేసుకున్నావయ్యా? పెళ్ళి మీకు ఆల్రెడీ 3 ఏళ్ళు అవుతుందంట కదా. కాదు, కేసు ప్రెషర్ వల్ల చేసుకున్నావు లేదంటే ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు? అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం వల్ల ప్రెషర్ వల్ల చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అమ్మాయి చెప్తున్న ఒక పాయింట్ కరెక్ట్. ఏంటి, ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పానో అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, చేసుకోవడం నాకు కన్ఫర్మ్ అయ్యింది, అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసుల ప్రెజర్ వల్ల అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు అండి అని అమ్మాయి చెప్తుంది. ఇది కరెక్టే అయితే? ఒకటి, మీ అమ్మ ఒప్పుకోలేదు, రెండు, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది, మూడు, అసలు ఈ అమ్మాయి వద్దురా బాబు నాకు అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలే.
మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా, ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు, నీ ప్రెగ్నెన్సీ నీది కాదు. కలిసి ఒకే దగ్గర జాబ్ చేశారు అప్పుడు బానే ఉంది అమ్మాయి, బానే ఉందని కదా నువ్వు లవ్ చేసావు. అప్పుడు పరిచయం ఉండి ఎలా లవ్ చేసావు? మరి ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేసావు? నువ్వు ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకున్నావు? ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. ప్రెగ్నెన్సీ నీది కదా, నీకు ఎందుకు డౌట్ వచ్చేసింది? ప్రెగ్నెన్సీ మీద అంటే అది పెళ్లి అయిన తర్వాత వచ్చింది. పెళ్లికి ముందు రాలేదు? పెళ్లికి ముందు రాలేదా? తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకు? ఈ అమ్మాయి ఇంకెవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతుందా? ఎవరితో అంటే శివ, అతను ఫ్రెండ్. శివ ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు, నువ్వు జాబ్ చేయట్లా ఇల్లు గడవడానికి. అతను కాకుండా ఇంకెవరు ఉన్నారో తెలియదు కదా మేడం. తెలియకుండా నీకు డౌట్ ఎట్లా వస్తుంది? అంటే ఆమె మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది. ఆమె మీద అనుమానం కదా, ఆవిడంటే ఇష్టం లేదు ఫస్ట్ ఈయనకి, కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. బాత్ అవుతా ఉంటా కదా, ఫుల్ ఆఫ్ అంటున్నాను. మరి నువ్వు శివ, శివతో సంబంధం ఉంటుంది, శివ 4 నెలలు బట్టే పరిచయం కదా అని మేడం గారు అడిగితే, కాదు సార్ ఆడు కాకుండా ఇంకా చాలామంది ఉండొచ్చు కదా లిస్ట్ అంటే కనుక మరి నాకు అడగాలనిపించింది నీది ఫుల్ ఆఫ్ అని. అంటే రోజు తాగి తాగి నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇవన్నీ సర్వసహజంగా నార్మల్గా చేసేటటువంటి తాగడం వల్ల ఈ అమ్మాయి ప్రాబ్లమ్స్ వల్ల నేను మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావు అంటే నిజమా కాదు? ఈ అమ్మాయిలు కట్టడానికన్నా ఉద్యోగం ఉండాలి కదా, నువ్వన్నా ఉద్యోగం చేయాలి, ఆ అమ్మాయిన ఉద్యోగం చేయాలి. నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి ఈ అమ్మాయిలు ఉన్నాయి కాబట్టి ఫుల్. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పరిస్థితి ఏంటి? కాదు ఈఎంఐలు ఉన్నాయంటే ఉద్యోగాలు చేసుకుని ఈఎంఐలు కట్టాలా? ఈఎంఐలు కట్టడం గురించి ఉద్యోగం మానేసి తాగటం ఏంటి? నాకు ఆ అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అయింది సార్, వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతారు. అదే మాకు కావాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి నీకు అనుమానం? మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుమానం స్టార్ట్. మ్యారేజ్ ముందు టోటల్ గా నీకు యాక్సెప్టెడ్? మరి నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పోలీస్ స్టేషన్ లో కూడా బలవంతంగా చేయటం వల్ల పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాను. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ముందు నుంచి ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది. నీతో పాటు ఓయే రూమ్కి వస్తుందంటే వేరే వాడితో కూడా ఓయే రూమ్కి వెళ్తుందన్న ఆలోచన నీకు ముందు నుంచే ఉంది, కాబట్టి నువ్వు ఎంగేజ్మెంట్కి ముందే ప్రెగ్నెంట్ చేసేసి తర్వాత నువ్వు గుడ్ బై చెప్పేటని ట్రై చేస్తున్నావు. యాలే సార్, నేను పెళ్లి కాకముందు లైట్ తీసుకున్నా పెళ్లి అయిపోయినాక సెట్ అయిపోతుంది అనుకున్నా. సో పెళ్ళి అయినాక ఇంకా అనుమానం ఎక్కువ. అంటే ఇక్కడ సెట్ అవ్వకుండా ఎక్కడ సెట్ అయిందా? పెళ్లి అయినాక నీకు అనుమానం క్రీప్ బాగా మారిద్దేమో అనుకున్నావా? మారుతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత మారుతుంది అనుకున్నా, కానీ మారట్లేదు. పెళ్ళి అయినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒక బిడ్డ ఉందిగా, బిడ్డ ఎవరు? బిడ్డ నా బిడ్డ అయితే కాదు. ఎవరు బిడ్డ? నా బిడ్డ కాదని చెప్పి పోనీ. ఎవరు బిడ్డ? నీకు ఎవరు లిస్ట్ లో ఉంటారు కదా నీ రేషన్ కార్డ్ లో, ఎంతో మంది తెలియదు సార్, ఎవరు లేరా? మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంటే ఎందుకు మానేసావు? అది అది ప్రెజర్ వల్ల మానేసా. ఏం ప్రెజర్ ఉంది నీకు? మందు కొట్టు కొట్టు కొట్టి ఉదయం లెక్క ప్రెషర్ ఎక్కువ అయ్యి ఆలు అంత ముందు నుంచి తాగేవాడువా, ఇప్పుడే తాగుతున్నావా? మ్యారేజ్ అయినాక తాగే. మ్యారేజ్ అయినాక అమ్మాయిని హెరాస్ చేయడం కోసం తాగుతున్నావు నువ్వు? హెరాస్ చేయడం కోసం? హెరాస్ చేయడం కోసం జాబ్ మానేసావు, హెరాస్ చేయడం కోసం క్రియేట్ చేసుకుంటున్నావు అనుమానాలు. ఈ అమ్మాయిని ఎందుకు ఉద్యోగం మానిపించి అది ఒక్కటి చెప్పు మాకు అర్థం కావట్లేదు. రోజు ఫోన్లో ఫోన్లలోనే వచ్చి మాట్లాడేది, ఫోన్లో ఎక్కువ చేసేది, ఎక్కువ ఇంటికి వచ్చి పడుకునేది. కానీ నాతో మాట్లాడి ఆవిడ అలా లైవ్గా అలా పెట్టుకున్నావు అంతేనా? లైవ్గా అలా పెట్టుకుని ఆ అమ్మాయి ఏం ఫోన్లు మాట్లాడుతుంది, ఏం మెసేజ్లు పెడుతుంది అనేది. ఈ శివ అని పదే పదే అంటున్నారు, ఎవరు శివ? శివ అనేది ఆమె ఫ్రెండ్ అంట సార్. ఏం తెలియకుండానే 30,000 ఎవరు వేస్తారు సార్? నానా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇద్దరు జాబులు మానేశారు కదా, ఇల్లు ఎలా గడిచింది? అదే నాకు అర్థం కాలేదు. నేను జాబ్ మానేస్తా. అరే మరి ఇల్లు ఎలా గడుస్తుంది నువ్వు కదా ఆలోచించాల్సింది. నీకు తిండి ఎవరు పెడుతున్నారు, రెంట్ ఎవరు కడుతున్నారు, కరెంట్ ఎవరు వేస్తున్నారు? నేను అదే కదా చెప్పేది, అందుకే ఆ పాప నా పాప కాదని చెప్తున్నా. కొత్తగా మాట్లాడుతున్నావా? ఒకటి డబ్బులు తేవాల్సింది నువ్వు. ఆ పిల్ల కష్టపడి తెస్తాను జాబ్ చేస్తాను అంటే అవన్నీ బ్లాక్ చేసి ఒక సిఐడి ఎంక్వైరీ పెట్టావు, ఎలా వస్తున్నాయి డబ్బులు అని. అవన్నీ డౌట్. నువ్వు చెప్పేంత నాకైతే నిజంగా ఇగో సార్ మేడం వింటున్నారు, నాకైతే పిచ్చ పిచ్చగా పిచ్చోడు మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట. క్లియర్ గా చెప్పే, నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? ఈ అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నావా? కాదు మేడం, వదిలించుకునే పిల్లల్ని చేసుకుంటున్నా. మరి ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి మారుతున్నావు? ఇలాగో పెళ్లి చేసుకున్నావు కదా, మరి మంచిగా చూసుకోవచ్చు కదా. తను వచ్చేసి డబ్బులు ఏమంటే నన్ను అడగాలి కదా, నేను ఇంట్లో వాళ్ళతో ఎవరితో వేయించు. నిన్ను అడిగితే జాబ్ మానేసి తాగి తింటున్నావు అంటే, తాగి తిరుగుతున్నావు అంటే, వచ్చి వస్తున్నావు అంట, పడుకుంటున్నావు అంట, డబ్బులు ఎలాగా? మరి ఆవిడ జాబ్ కూడా మానిపించేసావు, పిల్లని చూసుకోవంట. ఆమె జాబ్ మానేసి డబ్బులు ఎలా వస్తుంది మేడం? మీకు అది అర్థం కావట్లేదు. ఆమె డబ్బులు జాబ్ చేస్తుందంట కదా. అడుగుతాను ఆవిడ్ని, ఏమా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెళ్ళైన వెంటనే మీ ఆయన మానేశాడు, నువ్వు మానేసావు. ఈ 2 మంత్స్ నుంచి శివ వేసాడండి, నేను ఆన్లైన్ జాబ్ చేశాను అన్నావు, అవునా? మిగతా 2 ఇయర్స్ 3 ఇయర్స్ మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు కోసం అది నువ్వు ఆయన తిండి తెస్తే వండాలా, లేకపోతే కూర్చోవాలా, అలాంటిది నువ్వు క్రియేట్ చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో అన్నీ నడిపిస్తుంటే అది ఇప్పుడు నీ క్యారెక్టర్ దాకా వచ్చింది. ఎలా వచ్చింది నీకు డబ్బులు?
ఇప్పుడు తన జాబ్ మానేశాడు మేడం, నన్నుకో జాబ్ మానేవాడు, డబ్బులు కావాలి తనకి, ఏం చేయమంటారు? మరి ఏం చేసావు? మాదేమో ప్యూర్ ఫ్యామిలీ, మమ్మీ ఒక్కతే. నీకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని అడుగుతున్నా? వాళ్ళు వాళ్ళ వాళ్ళ ద్వారా నుంచి ఏదో అట్లా. ఎవ్రీ మంత్ మీ అమ్మ వాళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళ సాక్ష్యం చెప్తారుగా, అరే 3 సంవత్సరాలు నీకు ఆపరం మేం కదరా, రెండు రన్ చేసి నా కూతురు అంటావని చెప్ప పగల కొడతారా? ఓకే చెప్తారు మేడం. అనేది ఏంటంటేనమ్మా, శివ అనే వ్యక్తి ఏమి అన్అఫీషియల్ గా అంతకు ముందు ఇవ్వలేదు, అఫీషియల్ గానే 3 నెలలు బట్టి నీకు ఇచ్చాడు. 30,000, 30,000, 90,000 వరకు నీకు ముట్టని శివ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అవే. అంతకు ముందు ఇతనికి డబ్బులు ఇచ్చేది, ఇతను తాగుడికి ఇచ్చేది, ఇంటి పోషణకి ఇచ్చేది అంతా కూడా మీ అమ్మగారే. ఇంకా ఏంటమ్మా ఎంత సంపాదిస్తారు మీ అమ్మగారు నీకు ఇవ్వడానికి? తను స్కూల్ ఫ్రెండ్ అంట సార్, స్కూల్ ఫ్రెండ్. అది ఓకేనయ్యా, ఇల్లు మీ అత్తగారు డబ్బులు ఇచ్చిందా లేదా? 4 నెలల నుంచి స్కూల్ ఫ్రెండ్ ఉంటాడు మేడం, ఇప్పుడు ఇప్పుడే గుర్తుకొచ్చాడా? 4 నెలల నుంచి గుర్తుకొచ్చాడా? ఇంతకు ముందు కూడా ఉన్నాడు మేడం. నానా ఇక్కడ తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మైండ్ లో ఏముందో చెప్పు, నీ మైండ్ లో ఏముంది? ఈ 3 నెలలు కాకుండా అంతకు ముందు కూడా పరిచయం ఉంది, అతనే ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంతా అతనే చేస్తున్నాడు అంటే అని నీ డౌట్? నా డౌట్ అంతే, చేస్తే ఆయనే చేసుకునేటోడు కదా. ఇప్పుడు శివ ఒక్కడే ఉన్నాడా నీ లిస్ట్ లో? ఇంకెవరన్నా ఉన్నారా అమ్మాయితో? నా దృష్టిలో అయితే ఇప్పుడు శివ సార్ ఇంకెంత ఉంది. పాపకి తండ్రి ఎవరు? అరే అసలు ఏం మాట్లాడతావు, ఎంత మంది ఉన్నాడు? పాపకి తండ్రి ఎవరని అనుకుంటున్నావు? శివ అనుకుంటున్నావా నువ్వా? నాకైతే ఆ విషయం తెలుసు సార్, నేనైతే ఆ పాప తండ్రిని కాదు. ఎవరు తండ్రి అని కూడా చెప్పగానే శివ మీద నీకు అనుమానం? అతని మీద అయితే ఫుల్ అనుమానం. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఫోన్ పేలు కూడా చేసుకున్నారు. 30,000 అదే అమ్మాయి చెప్తుంది. 30,000, 40,000 ఎవరు ఇస్తారు సార్? పోలే ఎవరు ఇస్తారంటే కనుక అమ్మాయి టెలికాపర్ జాబ్ చేసింది కాబట్టి ఇస్తున్నారు. నువ్వు పంచాయున్న వాడు కాబట్టి నీకు తెలియదు డబ్బులు ఎలా ఇస్తారో. నీకు డబ్బులు ఇస్తే మందు కొట్టడం ఒక్కటే వచ్చు, మందు కొట్టాలి, ఉదయం నుంచి సాయంకాలం అమ్మాయిని లైవ్ టెలికాస్ట్లో చూడాలి, ఏం ఫోన్లు మాట్లాడుతుందో చూడాలి. నీకు డబ్బులు ఇచ్చినా పొరపాటే, ఇంటికి పోషణకి డబ్బులు ఇచ్చినా కూడా పొరపాటే. అంత దరిద్రం అయిపోయింది ఇక్కడ పరిస్థితి. సో ఈ 3 నెలలు బట్టి ఇస్తున్నాడు కాబట్టి, అంతకుముందు అన్అఫీషియల్గా కూడా వీడే ఇచ్చాడు, అన్అఫీషియల్గా వీళ్ళు కలిశారు కాబట్టి ఆ బిడ్డకు తండ్రి అతనే అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. బాబు ఇంకా నువ్వు చెప్పిందే చెప్తున్నారు, ఇది ఇంతకు మించి క్లారిటీ ఏం రావట్లేదు. సో ఇప్పటి వరకు శివ 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 అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ శివ కూడా ఇక్కడికి వచ్చారు, పిలుద్దాం. శివ గారు రండి. ఎస్ శివ గారు, ఆవిడ మీ 10th క్లాస్మేట్. సో ఆయన కూడా మీకు పరిచయమా? డైరెక్ట్ కలిసారా మీరు? వాళ్ళ పెళ్లికి వెళ్ళారా? లేదు మేడం. ఇప్పటిదాకా మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవ్వలేదా? లేదు మేడం. మీ ఫ్రెండ్ వాళ్ళు ఆయన అట. ఫోటోలు అన్నా చూసారా? ఫోటోస్ అంటే అప్పుడప్పుడు పంపిస్తాను. ఆవిడ ఏదో ఫస్ట్ నుంచి మీతో షేర్ చేసుకునేదంట ప్రాబ్లమ్స్? లేదు మేడం, ఫస్ట్ నుంచి ఏం లేదు. నేను రియల్ ఎస్టేట్ లో జాబ్ చేస్తూ ఉంటాను. సో నేను అంటే నాకు తెలియదు ఈ పరిస్థితి ఇట్లా అట్లా అని తెలియదు. నేను రీసెంట్ గా ఇక ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నాను కాబట్టి ఇక నాకు కూడా కొంచెం. ఏం ఆన్లైన్ జాబ్ అయ్యా, 30,000 ఇస్తున్నావు శాలరీ? రియల్ ఎస్టేట్ మేడం, రియల్ ఎస్టేట్ ఇస్తాం మేడం. ఎంత మంది కావాలి ఎంప్లాయీస్? నీకు మా వాళ్ళు బాధితులు బోల్డ్ మంది ఉన్నారు. అంటే ప్రాబ్లం ఉంది అంటే హెల్ప్ కూడా కలిసి వస్తుంది అని ఎక్కువ సాలరీ ఇస్తున్నావు. మామూలుగా అయితే సాలరీ ఎంత ఉంటుంది ఈ జాబ్ కి? ఉంటుంది మేడం 20-25 అంత ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఏదో మనం కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్ కదా, 10th క్లాస్ ఫ్రెండ్. 15-20,000 ఉండే సాలరీకి నువ్వు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటావు. హెల్ప్ అవుతుంది కదా. ఇక 3 నెలలు కాకుండా అంతకుముందు ఎప్పుడైనా అమ్మాయికి ఆర్థికంగా హెల్ప్ చేశారా? లేదు సార్. అప్పుడు మీరు ఇద్దరు మీరు స్కూల్ ఫ్రెండ్సా, కాలేజ్ ఫ్రెండ్సా, పెళ్ళి అయిన తర్వాత కూడా కాంటాక్ట్లో ఉన్నారా? లేదు సార్, నేను స్కూల్ ఫ్రెండ్సే, తర్వాత కాంటాక్ట్ లేను. ఒక 2-3 మంత్స్ నేను 2-3 ఇయర్స్. మీకు ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు అంటే ఇంకా చేసుకోలేదు. ఈ అమ్మాయిని చేసుకుంటావా? సెటిల్ సెటిల్ అవునదా? ఈ అమ్మాయిని చేసుకుంటావా? లేదు. తను ఫ్రెండ్ మేడం, అటువంటి ఉద్దేశం ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే. ప్యూర్ ఫ్రెండ్షిప్. ఎందుకు అమ్మాయిని ఇంట్లోనే పెట్టి మీరు సాలరీ ఇస్తున్నారు? వై డోంట్ యూ ఆస్క్ హర్ టు కమ్ టు యువర్ వర్క్ ప్లేస్? మీ వర్క్ ప్లేస్ కి ఎందుకు రమ్మని చెప్పలేదు? వర్క్ ప్లేస్ అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా సార్. సో బయటకు వెళ్ళి తను జాబ్ చేయలేదు. కానీ మీరు ఇలా బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తున్నారు అంటే కనుక అతను అనుమానం డబుల్ ట్రిపుల్ అవుతుంది. జాబ్ చేస్తే డబ్బులు ఇస్తారు కానీ ఊరికైతే ఎవరు ఇవ్వలేదు. అవును, నా జాబ్ ఇప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి. అమ్మాయి జాబ్ చేసే సంగతి అతనికి ఎప్పుడు తెలుసు? శివాకి అంటే వాళ్ళు చెప్పి ఉంటారు సార్, నేనైతే పర్సనల్ గా చెప్పాను. అతనికి ఇష్టమా అన్నది అమ్మాయి చెప్పిందా? అట్లా అంటే నేను నాకేం చెప్పలేదు సార్, నేనే చెప్పాను. ఏమంటే ఇప్పుడు జాబ్ ఇప్పుడు ఇద్దరు ఇంట్లో ఉంటే పాప నేను ఎట్లా చూసుకుంటారు సార్? ఇప్పుడు ఏమైందంటే నాన్న 3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. 3 ఇయర్స్ లో ఏంటంటే అతను ఉద్యోగం మానేశాడు, ఆ అమ్మాయి చేతి కూడా ఉద్యోగం మానిపించేశాడు. ఎందుకు మానిపించేశాడు అంటే ప్రధానంగా పెద్ద కారణాలు అంటూ ఏమీ లేదు. అతనికి ఆవిడ మీద అనుమానం, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కూడా అతని వల్ల రాలేదు అనేటటువంటి బలమైన ఆలోచన అతనికి ఉంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేటట్టు అయితే కనుక, ఇప్పుడు ఈ 3 మంత్స్ ఆ అమ్మాయి ఫైనాన్షియల్గా నువ్వు సపోర్ట్ చేయడం కాదు, అంతకు ముందు కూడా ఫైనాన్షియల్గా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుందని అతనుకున్న అనుమానం. నువ్వు ఆ అమ్మాయికి మంచి ఉద్దేశంతో ఉద్యోగం ఇప్పించినా కూడా వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చి మధ్యలో నువ్వు ఇరుక్కుని
ఫైనల్ గా ఆ అమ్మాయికి తండ్రి, ఆ అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డకు కూడా నువ్వే తండ్రి అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నాకు ఫస్ట్ నుంచి తెలియదు కదా సార్. నేను రీసెంట్ గా కాల్ చేశాను, ఎట్లా ఉన్నారో ఏంటని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా, ఫ్రెండే కదా అని చెప్పి నేను రీసెంట్ గా కాల్ చేశాను. సో అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది నాకు చెప్పారు. సరే కానీ మా వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అంత మంచి వాడిలాగా? అర్థం కాలేదు మేడం. మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నీకు సంబంధం లేదు మేడం, నేను ఓన్లీ జాబ్ నిమిత్తమే అమ్మాయికి హెల్ప్ చేశానండి అని చెప్పొచ్చు కదా. అంత రిస్క్ నార్మల్ గా పిలిచారు, కాల్ చేస్తే ఇట్లా పరిస్థితి అంటే ఓకే కదా, మనం తప్పు చేస్తే హెల్ప్ చేయడం కోసం వచ్చావు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నేను అసలు నిన్ను ఇక్కడ ఏమీ అనట్లేదు, మేము నీలాంటి మంచి మనుషులు కొంత తగ్గిపోతూ వచ్చారు. ఎందుకంటే ఇలాంటి చెత్త లిటిగేషన్స్ నెత్తి మీద పడుతూ ఉంటాయి, ఆ చెత్త అంతా ఇవ్వడం వేసుకోలేంగా. మంచికి వెళ్ళినా కూడా రోజులు మంచి కాదని ఇది ఒక ఎగ్జాంపుల్ నీ కేసులో చూస్తుంటే అర్థమవుతుంది మేడం. కదా ఇప్పుడు ఓన్లీ అమ్మాయికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు, మీ ఇద్దరి మధ్య ఇంకో సంబంధం గానీ అతను ఊహించుకుంటున్నటువంటి ఆలోచన గానీ లేదు. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పేశారు కూడా, ఏమంటే బాబు తమ్ముడు అతను చెప్పాడు శివ, ఫస్ట్ టైం కదా చూడటం కరెక్ట్, ఫస్ట్ టైం గానీ చూడటం నాకు ఆ బిడ్డ అయితే నా బిడ్డ కాదు. అరే అయితే ఈయనతో ప్రాబ్లం లేదు నీకు? మాట్లాడుతుంది మేడం, ఈ జాబ్ చేయడం వల్ల నన్ను చాలా దూరం పెట్టింది. సరే ఇప్పుడు జాబ్ మానేసి ఇద్దరు కలిసి ఉంటారా హ్యాపీగా? టార్గెట్ పెళ్ళెవరో తేరాలా, నీ భార్య ఉద్యోగం మానేయాలా, శివాకిని నీ భార్యకి సంబంధం ఉందని తెలియాలా, ఏం కావాలి నీ టార్గెట్ ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ భార్య ఫస్ట్ క్వశ్చన్, నీ భార్య నీకు కావాలా వద్దా? నా భార్య నాకు వద్దు సార్. వద్దా? అందుగురించి ఇది కదా, ఇదంతా కదా నిజమా? ఇదంతా కదా నిజమా? కథగా ఎందుకు అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి అందరినీ రోడ్డు పాలు చేస్తావు? నీ మనసులో ఉన్న ఆలోచన నీ భార్యను వదిలించుకోవాలంటే ఏమైనా నేను అంటే నాకు ఇష్టం లేదు, బిడ్డను తీసుకుని పో, డివోర్స్ ఇస్తానని చెప్పి ఏదో ఒక లెక్క తేల్చుకోండి. అలా కాకుండా ఎందుకు ఈ కథ ఎందుకు అల్లుతున్నావు? ఈ అబ్బాయిని ఎందుకు ఉచ్చులోకి లాగాడు? ఈ అబ్బాయి మీద నిజంగా నీకు అనుమానం ఉందా లేదంటే నీ కథలో ఇది ఒక సీనా? నాకైతే అనుమానం ఉంది సార్, అమ్మాయి వద్దు, నాకు ఆ బిడ్డ కూడా వద్దు. నువ్వు అనుమానం అన్నట్టుగా చెప్పలేదు, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు పుట్టినటువంటి బిడ్డ కాదు, ఆ బిడ్డకు తండ్రి వేరే అని చెప్పాను నువ్వు స్టార్టింగ్లో. నీకు మొదటి నుంచి పెళ్ళి ఇష్టం లేదు అంటే కనుక ఎందుకు ఈ డ్రామా? ఆ ధైర్యం ఆ రోజు చేస్తుంటే ఈ రోజున ఒక పిల్ల ఇట్లా క్వశ్చన్ మార్క్లో ఉండేది కాదు కదమ్మా. నీ జీవితం నాశనం చేసుకుని పిల్ల జీవితం నాశనం చేసావు. ఒకడే ఆడే డ్రామా లేదా నీ వెనకతలు మీ అమ్మ కూడా ఉంది ఈ డ్రామాలో? ఇప్పుడు ఏదో కొత్త సంబంధం వచ్చి ఉంటుంది, మీ అమ్మ ఫోన్ చేసి ఉంటుంది, ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనుకుంటున్నావు అంతేనా? ఏమో నువ్వు చెప్పేదానికి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మరి అంత ఈజీగా వదిలించుకోవటం? పెళ్లి చేసుకునే ముందు ఉండాలి ఆలోచన. నీకు అంతకీ పెద్ద క్వశ్చన్ మార్క్ నువ్వు చేసుకునేటటువంటి అమ్మాయి మీద ఉంటే కనుక అసలు ఫిజికల్గా మీరు ఎందుకు కలిశారు? కలిసిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి విధంగా ఎందుకు చేసావు? ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రూవ్ అయిన తర్వాత నీకు పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చిన తర్వాత ఫిజికల్గా కలవచ్చు కదా పెళ్ళి అయిన తర్వాత. ఎంగేజ్మెంట్ ముందు కలిసేటాలు, ఎంగేజ్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేటాలు, తర్వాత నువ్వు తప్పించుకుని తిరగటాలు, ఎందుకు ఇవన్నీ? నీకు నమ్మకం లేకపోతే అమ్మాయిని వదిలేసాయి, పోలీస్ స్టేషన్లో గట్టిగా వాదించి చెప్పాల్సింది ఏమండి, ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు, ఆ అమ్మాయికి వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నా ప్రెగ్నెన్సీ కాదని అనిపించింది, నా వల్ల వచ్చింది కాదనిపిస్తుంది, మాట్లాడుంటే లెక్క తెలిపండు. ఎందుకు 3 సంవత్సరాల పాటు ఆ నరకం, ఆ చంటి బిడ్డకి ఎందుకు ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్? తండ్రి ఎవరు అన్నట్టు చండాలం కానీ ఎత్తుకుంటావు ఆ పిల్లని? లేదు సార్. ఆ బిడ్డని ఎత్తుకో. ఆ పిల్ల అది కూడా చెప్పింది, మీ ఆవిడ పిల్లని సరిగ్గా చూడో, భార్యను సరిగ్గా చూడో, బలవంతపు పెళ్లి. మూడేళ్ల నుంచి అలా చూడబట్టి ఈ రోజు నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నావు నువ్వు. నువ్వు ఇంకొద్దిగా ఎక్కువ చూసినా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు, ఉద్యోగం చేసుకుంటాను, డబ్బులు సంపాదిస్తాను, నిన్ను పోషిస్తానని చెప్పి ఒక ఆడపిల్లని అంటున్నావు కూడా నువ్వు ఇంకా చూసుకోవట్లేదు అంటున్నాను. నీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే ఏంటో మరి నువ్వు డిఫైన్ చేయాలి మాకు. పెళ్ళై 3 ఏళ్ళు అయింది, ఉద్యోగం లేదు, ఏం లేదు, దున్నపోతులా, తాగడం, తినడం, పడుకోవడం, మళ్ళీ నన్ను చూసుకోవట్లేదు కదా అంటే ఏం చూసుకోవాలి? చెప్పు తీసుకొట్టుకొని చూడాలి ఏమ్మా. ఏ నిన్ను వద్దనే అంటున్నాడు, ఏమంటావు లక్ష్మి? అసలు నాకు వద్దే కూడా, నా పిల్ల, ఆ పిల్ల నా పిల్లే కాదంటున్నాడు ఆయన. నాకు మా హస్బెండ్ కావాలి మేడం. ఎందుకు కావాలమ్మా? ఏమి ఇచ్చాడని కావాలి? ఆ బిడ్డకు ఒక తండ్రి అయ్యాడని కావాలా? మారతాడు కదా సార్, మారతాడు కదండి. ఈ పిల్లనా నువ్వు వద్ద అంటున్నావు? పాపం 3 ఏళ్ళు ఉత్తునే కూర్చోబెట్టి వాళ్ళ కూతురుతో పాటు నిన్ను కూడా పోషించింది, మీ కూతురుతో పాటు. శివ నువ్వేమన్నా అతనికి చెప్పాలంటే చెప్పు, ఒక 2 మాటలు. అతనికి ఒక నమ్మకం వచ్చే విధంగా అతనికి ఏమైనా కౌన్సిల్ చేయాలంటే చేయి, అతని మైండ్లో ఉన్న అనుమానం తీసేసే. అంటే నీ ప్రాబ్లం ఏంది బ్రదర్? అంటే ఫోన్ మాట్లాడడం ప్రాబ్లమా? జాబ్ ఇవ్వడం, అసలు ఎవరు జాబ్ ఇవ్వరు. మానేస్తుంది, నువ్వు జాబ్ చేస్తావా? మీ అత్త ఇంటికి ఇల్లు నడిపించడానికి డబ్బులు ఇవ్వడం నీకు అనుమానం, ఆ అమ్మాయికి ఎవరో ఫ్రెండ్ హెల్ప్ చేసి ఒక జాబ్ ఇవ్వడం నీకు అనుమానం, ఆ అమ్మాయి ఇంట్లో ఇల్లు నడిపించడం నీకు అనుమానం. నీకున్న అనుమానాలు భూప్రపంచంలో ఎవరికి ఉండవు.
ఇవి నిజంగా నీ అనుమానాలు కాదు, ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి నువ్వు క్రియేట్ చేసుకునే రీజన్స్ ఇవన్నీ. ఇది రీజన్స్ కాదు కదా, జాబ్ చేసుకోమని చెప్పాం, ఇంట్లో ఇంట్లో ఉండమని చెప్పినా, మనం జాబ్ కూడా చేయొద్దని చెప్పి తిండి పెట్టాలి కదమ్మా. ఎవరు పెడతారు? ఎక్కడో వాళ్ళమ్మ ఉన్నంతలో మీకు రెంట్లు ఇవి అవి కడుతుంటే అది కూడా నువ్వు అనుమానిస్తున్నావు. ఇంకెట్లా చెప్పాలి, నిన్ను ఎట్లా ఒప్పించాలి ఎవరమైనా కానీ? మీ అమ్మ వెనకాల ఎక్కేస్తుందా నీకు? ఇప్పటికన్నా వదిలేసి రారా అని నీ జీవితం నాశనం అయిపోయింది. నీకు అర్థమవుతుందా? ఒక పిల్ల మీద కక్ష తీర్చుకోవడం కోసం నీ చేతులారా నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు. నీ తాగుడు, నీ జాబ్లెస్, ఎదురు అనుమానము, ఆరోగ్యం పోయింది, బ్రెయిన్ పోయింది నీకు. నీకు ఆ రెండు దెబ్బని అర్థమవుతుందా? దానికంటే నువ్వు లీగల్గా ఫైట్ చేసినా బాగుండేది. ఆ రోజు నువ్వు ఫోర్స్ఫుల్గా పెళ్లికి ఒప్పుకొని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం, ఆ అమ్మాయిని నాశనం చేయడం. ఈ ట్రిక్ ఏదో బాగుంది, చాలా మందికి యూజ్ అవుతుంది నువ్వు చేసే పని. ఇప్పుడు చెప్పాడు శివ, నీకు అర్థమైందా? నమ్ముతున్నావు ఇప్పటికైనా అతను చెప్పినటువంటి వర్జన్ కేవలం ఒక నమ్ముతున్నాం బాబు, మేము నమ్మితే నమ్ము, ఎందుకంటే అక్కడ మాకు అర్థం అవుతుంది. మేము ఎంక్వైరీ చేసినాకే నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. నాకు తెలిసి ఫోన్ మాట్లాడడం వల్లనే ఇది ప్రాబ్లం అనుకుంటాం మేడం, ఎందుకంటే మనం స్లాట్ బుకింగ్కి మనం కస్టమర్లు ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. సో ఆమె ఫోన్ చేయాలి, అందరికీ ఫోన్ చేసి ఇది మన ఫ్లాట్ ఉంటుంది ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది అంటే డైలీ కస్టమర్కి ఒక ఈ రీచ్ అనేది ఇస్తాం మనం, ఒక 30-40 ఇట్లా ఇస్తాం. సో వాళ్ళకి కాల్ చేయడం వల్ల మాట్లాడుతూ ఉండాలి కదా, అదే ఈయన ప్రాబ్లం. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ కస్టమర్స్తో మాట్లాడటం ప్రాబ్లం కాదు శివ, నీతో మాట్లాడటం అనేది ఒకటి ప్రాబ్లము, అతను వద్దన్నా కూడా ఈ ఉద్యోగం చేయటం అనేది ఒకటి ప్రాబ్లము, నెలకి 25,000 or 20,000 కాకుండా 30,000 ఇవ్వటం అనేది ఇక్కడ ప్రాబ్లం. ప్రధానమైన టార్గెట్ నువ్వు, ఆ కస్టమర్స్ కాదు. సో నేనేమంటున్నానంటే అతనికి కొద్ది భరోసా కలిగేటటువంటి విధంగా చెప్పు. ఆ అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలే కానీ మా ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదని చెప్తే వింటే ఓకే, వినకపోతే ఏం చేయాలన్నది మేము చెప్తాం. అదే బ్రదర్, మా మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. నేను జస్ట్ ఏంటంటే హెల్ప్ చేద్దాం కదా, ఫ్రెండే కదా అని చెప్పి చేశాను. మీకు ఎటువంటి అనుమానాలు ఏమి అవసరం లేదు, కలిసి ఉండండి, జీవితాన్ని నాశనం చేసుకోమాకండి, హ్యాపీగా ఉండండి. ఇంకేమైనా ఆర్థిక సహాయం కావాలంటే నేను చేస్తాను. అరే బాబు, నువ్వు ఇంకా సహాయం చేయకు, ఆ సగమే అక్కడికి అయిపోయింది. అదే అసలు ఈ కేసులో అదే పెద్ద ప్రాబ్లం అయింది, ఒకవేళ సహాయం అతనికి అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ ఇట్లా లైఫ్ వేస్ట్ అవుతుందంటే మనం కొన్ని చోట్ల అపాత్ర దానం చాలా డేంజర్. ఈ కేసులో అదే, వాళ్ళు అడుగు తింటారో, వాళ్ళ కాపురం నిలబెట్టుకుంటారో, రోడ్ల మీదకి పోతారో, వాళ్ళని వాళ్ళకు వదిలేసి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. కొన్ని సందర్భాల్లో హెల్ప్ కూడా యూజే అవ్వదు, ఎదురు వాళ్ళకి లాస్ అవుతుంది. ఈ కేసులో మీరు ఇంకా జాబ్ ఆపేయండి, ఎందుకంటే ఆవిడ మళ్ళీ నిన్ను బతులాడాలి. ఇద్దరు కలిపి వచ్చి నిన్ను బతులాడితేనే మీరు జాబ్ ఇవ్వండి. మీరు ఇచ్చే సర్వీస్ వాళ్ళకి యూజే లేదు. వాళ్ళకి ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ఇల్లు నడుస్తుంది, వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేస్తుంది, ఆయనకి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ప్రూవ్ చేయడానికి కుదరలా. కానీ నువ్వంటూ ఎంటర్ అయిపోయినాక నువ్వు ఒక ఆయుధం దొరికేసావు అతనికి, అది పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఏదో 30,000 దాకా మీరు ఇచ్చారు. అట్లాంటి కేసులు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అది వదిలిపడేసి ఆ అమ్మాయిని నాశనం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ మిమ్మల్ని మేమేమీ అనట్లేదండి, ఇక్కడ దాకా వచ్చినందుకు ఒక రకంగా మీకు థ్యాంక్స్ కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఆ అమ్మాయికి అమ్మాయి ఎలాంటిదని ప్రూవ్ చేసే ఒక ఫెసిలిటీ మాకు ప్రొవైడ్ చేసినందుకు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇక్కడ 3 థింగ్స్ మేడం. ఒకటి ఏంటంటే లక్ష్మి గారికి ఎప్పుడైతే కనుక, అమ్మ లక్ష్మి నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఆడపిల్లలు అందరూ ఇంతే ఉంటారు, ప్రేమిస్తారు, అతన్నే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతారు, అతనే నా భర్త అనుకుంటారు, మీకు మీరు ఊహాజనకమైనటువంటి ఆలోచనలో వెళ్ళిపోతారు. సింగిల్గా ఉండేటటువంటి తల్లి యొక్క పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించరు. వెనకాతల సురేష్ లాంటి వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, సురేష్ అంత ట్రాన్స్పరెంట్గా ముందుకు వస్తున్నారా, నిజంగా ఈ ప్రేమ వర్కౌట్ అవుతుందో ఇవన్నీ ఆలోచించరు. బహుశా స్టార్టింగ్లో నీకు ఆ ఆలోచన ఉంది, ఆ ఆలోచన ఉండటం వల్లే ఏమనుకున్నామంటే పెళ్లికి ముందే ఫిజికల్గా కలవటం ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో 1-2 సార్లు తోశారు. ఇది చాలామంది ప్రేమించుకున్న ఆడపిల్లలు స్టార్టింగ్లో చేసేటటువంటి ఒక అంశం. తర్వాత ఏమవుతుందంటే ప్రామిసులు అటువైపు నుంచి పెరుగుతాయి. ఎటువంటి ప్రామిసులు పెరుగుతాయంటే కమాన్ లెటర్స్ మనం కలిసి ప్రయాణం చేద్దాము, ఎటువంటి డోకా లేదు, ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ నాన్నను ఒప్పించేస్తాను, నీకు 200% గ్యారంటీ నేను ఇస్తానంటారు మీలాంటి ఆడపిల్లలు కమిట్ అయిపోతారు. ఇప్పుడు కమిట్ అయిపోవటం వల్ల ఏమొచ్చింది అంటే కనుక ఇతనికి ఈ ఆలోచన ఏదైతే ఉందో, నాకు పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ కాదు, నీకు వచ్చినటువంటి గర్భం నా వల్ల కాదు అనేటటువంటి ఆలోచన ఇదేదో పెళ్ళైన తర్వాత వచ్చినటువంటి ఆలోచన కాదమ్మా. ఏదైతే ఒకసారి నువ్వు పక్కకు తోసావో, రెండోసారి బలవంతం చేశాడో, బలవంతం చేసిన తర్వాత నువ్వు ఒప్పుకున్నావో, ఆ తర్వాత కంటిన్యూస్గా కలిశారో, అప్పుడే ఇతను ఆలోచనలో ఒక బీజం పడింది. ఈరోజు ఇతనికి తాగుడు అనేటటువంటిది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే ముందు నుంచి తాగుడు ఉంది,
ఎటొచ్చి ఏంటంటే అప్పటి నుంచి నువ్వు గ్రహించలేదు. ఎప్పుడైతే కనుక ఇతను అనుమానం అనేటటువంటి పెనుభూతం ఇతను మైండ్లో దూరిందో ఆ ఉద్యోగం కాస్త మానేసి ఫుల్ టైం డ్రింకింగ్ అనేటటువంటి హ్యాబిట్లో, ఫుల్ టైం నేను మానిటరింగ్ చేయటం అనేటటువంటి హ్యాబిట్లో, ఫుల్ టైం నేను పోలీసింగ్ చేయటం అనేటటువంటి హ్యాబిట్లోకి అతను దిగిపోయాడు. సో ఇటువంటి తాగేటటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ అనుమానం అనేటటువంటి ఆలోచన ముందు నుంచే ఉంటుంది. ఇదేంటి ఒకసారి నువ్వు అన్న అమ్మాయి రెండోసారి మూడోసారి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసేసి అసలు లెక్క పెత్రం లేకుండా నాతో పాటు ఇలా ఫిజికల్గా కలిసిపోతుంది అనేటటువంటి ఆలోచన ఏమవుతుందంటే నేను ఒక్కడినేనా లేదంటే నాలాగా ఆలోచించి ఈ అమ్మాయిని బలవంతం చేసినటువంటి నలుగురితో కూడా ఈ అమ్మాయి ఇలా ఉంటుందా అనేటటువంటి ఆలోచనతో అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అతనికి కావలసినటువంటి సుఖాలు సంతోషాలు అన్నీ అయిపోయినాయి. రాకూడనటువంటి అనుమానం ఆలోచన కూడా వచ్చేసింది. ఇంక ఏ విధంగా చూసుకున్నా కూడా లక్ష్మి అనేటటువంటి క్యారెక్టర్ వైఫ్ అనేటటువంటి స్థానంలో కూర్చుని సురేష్ పక్కన నిలబడటం అనేటటువంటిది అతనికి నచ్చట్లేదు. దాంతో ఏంటంటే ఇతనిలో ఉండే ఇంకో భయం ఏంటంటే ఎక్కడ ఇన్నిసార్లు కలిసినట్టు నువ్వు ప్రెగ్నెంట్ అజాగ్రత్తగా జాగ్రత్త తీసుకోకుండా ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా కలిసినప్పుడు నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు అనేటటువంటి భయం కూడా అతనిలో ఉంది. అతని దరిద్రం కొద్దీ ఏమైంది అంటే కనుక నీ దరిద్రం అతని దరిద్రం నాకు తెలియదు కానీ నువ్వు కాస్త ప్రెగ్నెంట్ అయిపోయావు. పోనీ కాస్త ఆ ప్రెగ్నెన్సీ కాస్త పెళ్ళయ్యేంత వరకు అది రివీల్ చేయకుండా ఉండుంటే అది వేరే విషయంగా ఉండేది. సరే ప్రెగ్నెంట్ అయిపోయావు. ఇక్కడ ఏమైందంటే అగ్గికి ఆర్జం పోస్తున్నట్టుగా వాళ్ళ తల్లి కూడా ఇతనితో జత కలిసింది. ఆవిడకు కూడా మొదటి నుంచి నువ్వు ఇష్టం లేదు. సింగిల్ పేరెంట్ అమ్మాయి అనో తెలీదు లేదంటే ఇంకో ఉద్దేశమో తెలీదు అతనికి ఇష్టం లేదు. ముందు నుంచే తెగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఫైనల్గా ఆవిడ ఏం చేసిందంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేస్తుంది అమ్మాయి. ఎందుకంటే ఇతను చచ్చిపోతాను సూసైడ్ ఆ తాగిన మొత్తంలోనూ ఇంకోటో తెలీదు భయపెట్టి ఇచ్చేసి ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. పెళ్లి వరకు ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు కాబట్టి నీకు ఇంకో దారి లేదు కాబట్టి పెళ్లి వరకు వచ్చింది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి క్యారెక్టర్ కాదు సురేష్ అనేటటువంటి వ్యక్తికి పెళ్ళి అయిన తర్వాత నీ ప్రెగ్నెన్సీ అని తెలిసి నీ మీద అనుమానం పెరిగి శివతోనో ఎక్స్వైజెడ్తోనో ఇది చేపించేసి నిన్ను ఉద్యోగమే చేయవద్దు అని చెప్పేటటువంటి ఆలోచన శైలి మొదటి నుంచి అతనికి నీ మీద అనుమానం అనేటటువంటిది ఆ బీజం అనేది మొదటి నుంచి పడింది. అది కాస్త ఏమైందంటే కనుక ఎప్పుడైతే కనుక నిన్ను ఉద్యోగం మానేయమన్నాడో ఆటోమేటిక్గా నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇదేంటి మన ఇద్దరం కలిసి ఉద్యోగం చేసుకుంటున్నాం అదే ఉద్యోగం చేసుకున్న చోటే ప్రేమించుకున్నాం పెళ్ళికి ముందే శారీరకంగా కలిసాం నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇప్పుడు అలాంటి వాడు ఈరోజు నా ఉద్యోగం మానిపిస్తున్నాడు అంటే కనుక ఇంతకుముందు 3-4 గంటల పాటు ఉండేటటువంటి టార్చర్ హెరాస్మెంట్ ఇప్పుడు 24 అవర్స్ కాబోతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కానీ నీ కాళ్ళకు అడ్డుపడుతున్నటువంటి ఏకైక ఇష్యూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా అంత బహిరంగంగా శివతోనా అంటే కనుక ఇతని మీదే నాకు అనుమానం. ఖచ్చితంగా నీకు ఇతనమైన అనుమానం అంటే కనుక శివతో మాటలు ఏమో ఇతనితో ఉండుండొచ్చు. ఇతనితోనైనా నీ అనుమానం అంటే కనుక ఇతను కాకుండా వేరే వాళ్ళు ఉంటే అది మీరు ఎలా చెప్తారు? సో ఇన్ని విధాలుగా మాట్లాడేటటువంటి వ్యక్తితో పాటు ఇప్పటికీ కూడా అతను మారుతాడనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చుని మీ ద్వారా అతను మార్చుకుని నా భర్త కింద స్వీకరించాలి అంటే కనుక నీ భర్త కింద స్వీకరించాలనే ఉద్దేశం ఇప్పటికీ నీకు లేదు. నీకున్నది ఒక్కటే ఏంటంటే ఆ బిడ్డకి తండ్రిని కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రాధాయపడటమే కానీ ఇలాంటి ఇన్ని విధాలుగా ఒక ఆడదాన్ని హింసించి వేధించి పనులు మానిపించి ఇంట్లో కూర్చుని పగలనక రాత్రనక హెరాస్ చేసేటటువంటి వ్యక్తులను ఇంకా నువ్వు కోరుకుంటున్నావు అంటే కనుక అతనేమి దేవుడు కాదు అతనేమి గొప్ప వ్యక్తి కాదు. నువ్వు కోరుకుంటున్నావు అంటే ఏంటంటే ఈరోజు అందరినీ ఎదిరించి అందరినీ కాలవేళ్ళ పడి అందరినీ బతమాలుకుని భర్తగా అతను చూపెట్టుకున్న ఇతన్ని ఈరోజు ఆ బిడ్డకు తండ్రి కాకుండా వెళ్ళిపోతే కనుక రేపొద్దున ఆ బిడ్డకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలనేటటువంటి ఏకైక ప్రశ్న గురించితో ఈరోజు అతను దుర్మార్గుడైనా దరిద్రుడైనా దుష్టుడైనా అనుమానించిన హింస పెట్టినా ఆఖరికి నువ్వు డబ్బులు కష్టపడి మీ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించినా ఈరోజు అతను నువ్వు వద్దు అని అంటున్నాడు. నువ్వు కావాలంటున్నావు అతను నిన్ను వద్దు అంటున్నాడు. నువ్వు ఎందుకు కావాలి అనుకుంటున్నా అంటే ఆ బిడ్డకు తండ్రి గురించి కావాలనుకుంటున్నావు. సో ఇప్పుడు ఇది ఇక్కడ కూర్చున్న అందరిలో కంటే ప్రధానంగా ఒక టీచరు, ఒక స్టూడెంట్, ఒక డాక్టరు, ఒక పేషెంట్, ఒక లాయరు, ఒక క్లయింటు అన్నీ నువ్వే. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఎందుకంటే ఇంతకంటే ఒక చేదనుభవం, ఇంతకంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏ ఆడదానికి ఉండదు. ప్రేమించటం, పెళ్లికి ముందే గర్భవతి అవటం, ఆ గర్భం వచ్చింది కాబట్టి బిడ్డను కన్నాను కాబట్టి ఆ బిడ్డకు తండ్రిని చూపెట్టాలి కాబట్టి ఒక దుర్మార్గుడు, ఒక తాగుబోతుడు, ఒక పని చేయనటువంటి వ్యక్తితో పాటు జీవితాంతం ప్రయాణం చేయాలని ఎవరూ కోరుకోరు. నువ్వు కోరుకుంటున్నావు అంటే కనుక ఇక్కడ ఆలోచించవలసింది నువ్వే. ఎందుకంటే నీ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ మనిషిని మార్చి నాకు ఇవ్వండి అని అంటున్నాను. నేను చెప్తాను అసలు ఇలాంటి మనుషులు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మారుతారా లేదా అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేను శివ ఒకసారి బిఫోర్ ఐ కమ్ టు సురేష్, శివ ఇక్కడ ఏంటంటే చిన్నటి నుంచి ఉండేటటువంటి ఒక స్నేహాన్ని నేను ఎప్పుడు ఎప్రిషియేట్ చేస్తాను. అది అమ్మాయి అబ్బాయి అయినా, అబ్బాయి అమ్మాయిలైనా, అబ్బాయిలు అమ్మాయిలైనా ఐ అప్రిషియేట్ దట్ ఫ్యాక్ట్ వెరీ మచ్. ఇక్కడ ఏంటంటే
ఆర్థికంగా స్థితిగతులు బాగాలేదు, అరే ఒక తెలివైనటువంటి అమ్మాయి, చిన్నప్పటి నుంచి నా స్నేహితురాలుగా ఉన్న అమ్మాయి, ఎందుకంటే నిన్ను చూసినా ఆ అమ్మాయిని చూసినా కూడా మీ ఇద్దరి మీద ఏదో ఒక అడ్డదోవ తొక్కినటువంటి పరిస్థితులు కానీ ఒక అక్రమ సంబంధం ఉంది కానీ అనేటటువంటి ఆలోచన మా అందరికీ ఎవరికీ అవగించలేదు. కానీ నీలాంటి వ్యక్తులతో కూడా మాట్లాడాలని నేను ఎందుకు అనుకున్నానంటే, ఏ నీ యొక్క మంచితనాన్ని పొగట్టడం గురించి, ఇంకో దురుద్దేశం లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా అమ్మాయికి సహాయపడటానికి ముందుకు వచ్చినటువంటి ఒక నిజాయితీ పరమైనటువంటి ఒక చైల్డ్హుడ్ స్నేహితుడిగా నిన్ను అది గౌరవిస్తున్నాను, గర్విస్తున్నాను కూడా. అది ఒక అంశం. రెండోది ఏంటంటే కనుక ఎక్కడ స్టెప్ ఇన్ టు హెల్ప్, వేర్ నాట్ టు హెల్ప్ అనేది కూడా నీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఎక్కడ సహాయపడాలి, ఎక్కడ సహాయపడకాలి. ఆర్థికంగా శోభలో ఉంది తెలివైనటువంటి ఆడపల్లి, భర్త ఉద్యోగం చేయడం, ఆ అమ్మాయి చేతి కూడా ఉద్యోగం మాన్పించేశాడు, ఇటువంటి పరిస్థితిలో నేను ఒక 10 రూపాయలు ఇచ్చి, లేదంటే ఒక ఉద్యోగం ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకురావటం, ఒక మానవతా దృక్పథంతో సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశం బాగున్నా కూడా దాని వెనకతలు ఉండేటటువంటి పూర్వపరాలు మీరు గురించి ఆలోచించండి. మీరు ఇచ్చేటటువంటి ఆ 10 రూపాయల వల్ల వాళ్ళు సుఖపడతారా, లేదంటే వాళ్ళిద్దరు గొడవలు విపరీతం అవుతాయా, వాళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు పెరుగుతాయా, వాళ్ళిద్దరి మధ్యలో మీరు ఇరుక్కుంటారా, ఫైనల్గా ఏంటంటే అనుమానం అనేది నీ వైపు వేలెత్తి చూపెట్టి ఆ బిడ్డకు నేను కాదు తండ్రి నువ్వే అనేటటువంటి పరిస్థితి వచ్చి నీ జీవితమే సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది నీ గోటి వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నాను అనేటటువంటి సామెతలాగా ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదో హెల్ప్ చేయడానికే వచ్చావు, ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వచ్చావు, మంచి ఉద్దేశంతోనే వచ్చావు, కానీ నీ హెల్ప్ అనేటటువంటిది ఆర్థికంగా తాత్కాలికంగా వాళ్ళని సుఖపెట్టింది. ఒక 30,000, 30,000, 30,000 మూడు నెలల పాటు నువ్వు సహాయపడటం వల్ల అమ్మాయి జీవితం ఇక్కడ స్థిరపడింది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎగిరిగంతేసింది, ఉద్యోగం ఇచ్చి ఆ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు. కానీ ఎవరైతే ప్రధానంగా ఈ కుటుంబంలో హ్యాపీ ఫీల్ అవ్వాలో ఆ సురేష్ అనేటటువంటి వ్యక్తి మాత్రం నువ్వు హెల్ప్ చేయటం వల్ల అనుమానం ఇంకా పెరిగిపోయి అంతకుముందు ఉండేటటువంటి అనుమానం కాస్త తాగుడు వల్ల ఇంకొద్దిగా ఎక్కువైంది, నువ్వు సహాయం చేయటం వల్ల డబుల్ ట్రిపుల్ అయ్యి ఫైనల్గా ఏం చేశాడంటే ఇక్కడ ఆ అమ్మాయి యొక్క అక్రమ సంబంధ స్థానంలో ఎవరో ఒకరిని అర్జెంటుగా నిలబెట్టాలి. అతను దొరకట్లేదు, ఎవరిని ఎతుకుతున్నాడు, ఇంట్లో కూర్చోపెట్టాడు, ఫోన్లు చెక్ చేస్తున్నాడు, మెసేజ్లు చెక్ చేస్తున్నాడు, అయినా కానీ దొరకట్లేదు. ఆ బిడ్డకు ఎవరో తండ్రిని వెతుకు పట్టుకోవాలి అర్జెంటుగా, అప్పుడు కానీ ఈ అమ్మాయి పేడ విరగడవదు, ఇక్కడి నుంచి పారిపోవటం అవ్వదు, వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా వేరే సంబంధం చేయదు, ఫైనల్గా బక్రాలకు నువ్వు దొరికావు. నువ్వు దొరికేటప్పటికి ఏమన్నాడంటే అదిగో 3 నెలల పాటు నేను సహాయం చేస్తున్నాడు, ఈ 3 నెలలు ఏంటి పెళ్ళయిన తర్వాత ఉద్యోగం నిన్ను మానేసి నేను ఉద్యోగం మానేసినా కూడా ఈ ఇల్లు ఎలా గడుస్తుంది అనే క్వశ్చన్ మార్క్ నాకు మొదటి నుంచి ఉంది, ఆహా ఇదా కదా అనమాట. అయితే శివగాడు ఎప్పుడు ఉన్నాడు కాబట్టి వాడు నీకు ఆర్థికంగా సహాయపడుతున్నాడు, శారీరకంగా సహాయపడుతున్నాడు కాబట్టి ఆ బిడ్డకు తండ్రి నువ్వే ఈడే అయి ఉంటాడు అనేటటువంటి అనుమానాన్ని ఇంకా బలపరుచుకుని ఇంకో 2 పెగ్గులు ఎక్కువేసి ఆ అనుమానం ఇంకో స్థాయికి పెంచుకుని ఆఖరికి ఏమొచ్చి ఈ మొత్తం ఉచ్చులోకి నిన్ను లాగేశాడు. సో ఎవరి గురించి అయితే మీరు ప్రధానంగా హ్యాపీ ఫీల్ అవ్వాలి అని ఉద్యోగం ఇచ్చారో వాడు కాస్త దరిద్రుడి నుంచి రాక్షసుడు అయిపోయాడు ఈరోజు. ఇప్పుడు అయిపోయింది, పంట పండినట్టే. మీరేమో వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాలి, సుఖపెట్టాలి అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ దిగితే ఫైనల్గా ఏంటంటే డబ్బులు సాయం, ఉద్యోగం సాయం చేసి మొత్తం కుటుంబాన్ని విడిపోయేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే మీరు చేసేటటువంటి మంచి పని నేను ఖండించట్లేదు, మీరు మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, ఇంకో ఇంట్లో మీరు ఆ హెల్ప్ చేస్తుంటే కనుక వాళ్ళు చాలా హర్షించి ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఇంత జరిగి నిన్నెంత అవమానించినా కూడా అతని భుజం మీద నువ్వు చేసి అరే బాబు నువ్వు ఆ అమ్మాయిని బాగా ట్రీట్ చేసుకో, మీరిద్దరు హ్యాపీగా ఉండండి, మీకు ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు ఏమన్నా ఉంటే కనుక నేను హెల్ప్ చేస్తానని మీరు చెప్పినా కూడా ఏ నాకు నీదేవో అక్కర్లేదు, ఆ అమ్మాయి అక్కర్లేదు, నా దారి నేను చూసుకుంటాను అనేటటువంటి వ్యక్తికి ఎందుకు హెల్ప్ చేయాలి, మీరు ఎందుకు హెల్ప్ చేయాలి, ఎవరిని సుఖపెట్టాలి? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అతనిలో ఒకసారి నేను అతనితో మాట్లాడతా సురేష్తో. సురేష్ సార్ ఒకే పాయింట్ నాన్న నీకు చెప్పేది, అనుమానం ముందు వచ్చిందా తాగుడు వల్ల అనుమానం పెరిగిందా అనేటటువంటిది నాకు తెలీదు, అదంతా కూడా మనం క్లియర్ కట్గా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. ఎప్పటికీ కూడా ఒక ఆఖరి అవకాశం, అన్ని విధాల టెస్టులు పాస్ అయ్యి అక్కడ లక్ష్మి కూర్చుంది, మాకు నమ్మకం వచ్చింది, ఇక్కడ కూర్చున్నటువంటి 3 పెద్దలకు ఒక నమ్మకం వచ్చింది, ఆ అమ్మాయి చాలా నిజాయితీగా మాట్లాడుతుంది, భర్త అంటే ప్రేమికుడు అని నువ్వు ఒక్కడవే అనేటటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ చేసినటువంటిది ఇప్పటికీ కూడా జర్నీ నువ్వే నా భర్త అనేటటువంటి విధంగా, ఆ బిడ్డకు నువ్వే తండ్రి అనే విధంగా ఆ అమ్మాయి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇంతకు మించినటువంటి ఒక ఆడపిల్ల, ఒక భార్య, ఒక తల్లి నీకు జీవితంలో దొరకదు. వదిలిపెట్టిన తను సహాయం చేస్తాడు సార్. విను ఒక నిమిషం ఏమన్నా తర్వాత. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్న నువ్వు నీ వెనకతల ఆ మందు బాటిల్ ఉంది అనేది నా ఆలోచన. తాగి తాగి నీ బుర్ర డాష్ అయ్యింది. విను ఒక్క నిమిషం. తాగి నీ బుర్ర పాడైంది. విను, నీ లివర్ ఎలా ఉంది, నీ కిడ్నీ ఎలా ఉంది అన్నది టెస్ట్ చేస్తే తెలుస్తుంది, నీ బ్రెయిన్ ఏమైంది అన్నది స్కాన్ చేస్తే తెలుస్తుంది.
అసలు నీ గోటు వాడు ఈ స్థాయిలో తాగి ఈ విధంగా అనుమానించి లివర్ కిడ్నీలు పాడు చేసుకునేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ వాడిని పొమ్మనమ్మా, వాడు వద్దమ్మా, వాడు ఎంతకాలం బతుకుతాడో మనకు తెలియదమ్మా, నీ జీవితం అయిపోద్ది వాడి జీవితం అని చెప్పకుండా నేనేమంటున్నానంటే ఒక్కసారి నువ్వు తాగుడు ఆపేదానికి ఒక ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆలోచన నీకు ఉంటే కనుక ఆ ఆలోచన ప్రకారం నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను ఆ డ్రింకింగ్ ఆపడానికి. ఆ తర్వాత నీ ఆలోచన అదే ఉంటుందా ఇంకోటి ఉంటుందా అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే కనుక తాగుడు అనేటటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కనుక తాగుడు అనేటటువంటిది బ్రెయిన్లో ఉండేటటువంటి కొన్ని కణాలని దెబ్బతింటుంది. దెబ్బతింటం వల్ల అనుమానం అనే పెనుభూతం అనేటటువంటిది తాగేటటువంటి వాళ్ళు సర్వసహజంగా ఉంటుంది. చాలా విపరీతంగా తాగి ఆల్కహాల్ డిపెండెన్సీ వచ్చేటటువంటి వాళ్ళకి డెలిజనల్ డిసార్డర్ అని ఉంటుంది. అంటే ప్రధానంగా వాళ్ళు భార్యను టార్గెట్ చేస్తూ ఉంటారు, భార్య మీద అనుమానం పడుతూ ఉంటారు, నేను కాకుండా వేరే వాళ్ళు ఉన్నారంటారు. విని ఒక్క నిమిషం, ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడటానికి ఇష్టం ఉంటే కనుక నీ గురించే నేను చెప్తున్నాను, నీ కాపురం గురించి నీ భార్య గురించి నేను చెప్పట్లేదు. నీ ఆలోచన శైలి మార్చడానికి, నీ లివర్ కిడ్నీ నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం గురించి, తాగుడు గురించి ట్రీట్మెంట్ తీసుకోవటానికి నువ్వు రెడీ అవుతే దాన్ని బట్టి ఆ అమ్మాయికి, అమ్మాయి ఇతను తాగిన తర్వాత ఇతను తాగుడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంతకాలం ట్రీట్మెంట్ ఇస్తాను, ఆ తర్వాత ఇతను ఆలోచనలు మటుమయ్యేటటువంటి అనుమానాలు మటుమయ్యే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను, దానికి నువ్వు ఇష్టపడితే కనుక అప్పుడు కంటిన్యూ అని చెప్పి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. లేదు సార్, నేను తాగుడికి కూడా ట్రీట్మెంట్ తీసుకోను, నేను ఇలాగే అనుమానిస్తూ ఉంటాను, తాగుడు మానినా అనుమానం ఎలా ఉన్నా పోయినా కూడా ఆ అమ్మాయి నుంచి నాకు విముక్తి కలిగించండి అంటే కనుక ఒక్క నిమిషం కూడా ఆ అమ్మాయి నీతో కంటిన్యూ చేయమని చెప్పే ధైర్యం మాకు ఎవరికీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు ఎలా మర్చిపోవాలనే దానికి ట్రీట్మెంట్ ఇస్తావు, అది పద్ధతి. నువ్వు తాగుడికి నీ గురించే, నీ లైఫ్ గురించే, నీ జీవితం గురించే, నీ బ్రెయిన్, నీ శరీరం గురించే తాగుడు ఆపడానికి నువ్వు రెడీయా. ఆ తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకుందాం. తాగుడు ఆపడానికి నువ్వు రెడీయా? లేదు సార్. ఆపో, తాగుడికి ట్రీట్మెంట్ తీసుకో, నీ భార్య కూడా నీకు వద్దు. థ్యాంక్ యూ సార్. మేడం, మేడం, ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా స్త్రీ కానీ పురుషుడు కానీ క్యారెక్టర్తో లేకపోతే పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ స్త్రీలు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి. ఇక్కడ కూర్చున్న ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడే ముందు ప్రతి వ్యక్తికి చాలా సందర్భాల్లో చాలా ఫేస్లు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ ఒక్కొక్కరికి ఇక్కడ ముగ్గురులో ఉన్న ప్లస్ మైనస్ రెండు చెప్దామని అనుకుంటున్నా. అది లీగల్గా మెయిన్గా ఫస్ట్ ఈవిడ గురించే మాట్లాడదాం. ఒక మంచి అమ్మాయి, ఒక చెడ్డ అమ్మాయి. మంచి అమ్మాయి గురించి తర్వాత మాట్లాడు. ఫస్ట్ చెడ్డమ్మాయి స్టార్ట్ అయింది కదా. ఒక లవరు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని లవ్ చేసింది, సురేష్ అన్న వ్యక్తిని. చక్కగా ఇద్దరు ఎంజాయ్ చేశారు. లవ్ చాలా ప్యూర్. దాన్ని ఫిజికల్ రిలేషన్తో శారీరక సంబంధాలు కంట్రోల్ చేసుకోకుండా దరిద్రంగా కలిసిపోయి కక్కుర్తు పడి చేసిన పని వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ అని వస్తుంది. ఆ తప్పు చేసింది, జాగ్రత్త పడాల్సింది ఇద్దరు, కానీ అందులో ఎక్కువ జాగ్రత్త పడాల్సింది నువ్వు. ఎందుకంటే అతను ఓన్లీ లీగల్గా కానీ సమాజపరంగా కానీ చీ అనిపించుకుంటాడేమో. ఇక్కడ నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన ఎంజాయ్మెంట్కి నువ్వు ఒక్కదానివే చీ అనిపించుకోవు. ఓ ప్రెగ్నెన్సీ తీసుకొచ్చేసావు నీతో పాటు ఇంకొకళ్ళు. అర్థమవుతుందా? సో ఇట్లా ఎవరన్నా లవర్స్ ఉంటే ఇందులో మళ్ళీ రెండు రకాల ఆలోచనలు. ఒకటి, చేసే పనులు దరిద్ర పనులన్నీ చేసుకుంటూ పోతారు. తీరా చూస్తే క్యారెక్టర్ దగ్గరికి ఆలోచిస్తారు, అమ్మో నన్ను వాడేసుకున్నాడండి, ఫిజికల్గా పెళ్లి చేసుకుంటానని ఇది చేసేసాడండి, ఇంకేముంది మాకు లా అండ్ ఆర్డర్ సపోర్ట్ చేసేయాలని. తప్పు చేసేటప్పుడు తెలియదా మీకు? ఫిజికల్గా కమిట్ అయ్యేటప్పుడు తెలియదా? అరే ఏం జరుగుతుందో తెలుసు, ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలుసు, రెండు సార్లు మూడు సార్లు ఆపిందా అనేవి పెళ్ళి అయ్యేదాకా ఆపుకోవాలా? లేకపోతే ఈ దరిద్రుడు వద్దురా బాబు, రేపు వద్దు చేసుకుంటాడా చేసుకోడా నానాలా? లేదా టేక్ ఇట్ ఈజీగా తీసుకునేటట్టయితేనే కమిట్ అవ్వాలి. ఏం చేసావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు. అంటే మీ దృష్టిలో కమిట్ అయిపోయి తర్వాత అతను చేసుకోను అంటే లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంది అని. అది మీరు కమిట్ అయ్యేటప్పుడు ఆలోచించుకోవాలి కదమ్మా. ఇది చాలా డేంజర్ బిహేవియర్. ఇలాంటి లేడీస్ని, ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదని నా ఉద్దేశం. ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని వాడేసుకున్నాడండి అంటే వాడేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? వెళ్ళకూడదు కదా నువ్వు. అసలు నువ్వు వెళ్లకుండా ఉంటే అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, అరే వద్దురా బాబు మనకు అమ్మాయి అని. వాళ్ళకంటూ ఒక ఫీలింగ్ ఉంటుందిగా, ఆ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఉండదా? ఆ అబ్బాయి ఏదో ఏజ్లో నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యాడు, ప్రొసీడ్ అయిపోయాడు. పెళ్లి అనేసరికి మీ ఇద్దరే కాదు, రెండు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ వాళ్ళెళ్ళలో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ స్టైల్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు గాలికి తిరిగేసి ఇప్పుడు వాళ్ళ అమ్మనో మీ అమ్మనో తిట్టుకుంటూ కూర్చోలేం కదా. సరే మీ అమ్మకంటే అవసరం బ్యాక్గ్రౌండ్లో ఎవరో లేరు కాబట్టి అరే ఎవరో ఒకరు తగిరాడా వాడికే ఇచ్చి పెళ్లి చేసేద్దామని. అప్పుడు నీకు కూడా ఇదే ఆలోచనగా,
80% లేడీస్ ఫిజికల్ గా కమిట్ అయ్యేది ఒకటి ఎంజాయ్ చేయడానికి, రెండు తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కమిట్ అయిపోయి ఉంటారు. ఫిజికల్ గా కమిట్ అయిపోయి ఉంటే కనుక చచ్చినట్టు వాడు పెళ్లి చేసుకుంటాడు, లాక్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది అని. ఇలా నువ్వు చేయకుండా ఉండుంటే ఈ రోజున ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదు. అర్థమవుతుందా? మీలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ నాకు అనిపించింది అది. లీగల్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్ళి చేసుకునే ముందు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాను కాదు. ఫిజికల్గా కమిట్ అవ్వకుండా ఉంటే నువ్వే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవడరాను వదిలేసేదాను. ఈ రెండు చేసేసి నేను పతివ్రతను అండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసావు. వాళ్ళు ట్రాప్ చేస్తారు, జాగ్రత్త పడాలి. ట్రాప్ చేస్తే ఇలా ట్రాప్ చేస్తున్నాడు అంటే ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు క్యారెక్టర్తో వెళ్ళినట్టు లెక్క. చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి మమ్మల్ని రక్షించండి అంటే అన్ని కేసుల్లోనూ కుదరదు. రెండు, నీలో ఉన్న మంచితనం. ఏ అబ్బాయితో అయితే నేను ఫిజికల్గా ఇదయ్యానో ఎలా అయినా అతన్నే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నావు, చేసేసుకున్నావు, అది నీ మొండితనం, నీ అవసరం, నీ ఇది. కానీ పెళ్ళి అయిన తర్వాత పర్ఫెక్ట్గా లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు. నువ్వు జాబ్ మానేశాడు, తాగుడు, కనీసం నీకు తిండి కూడా పెట్టట్లా. 3 ఇయర్స్ నువ్వు నీ కూతురుతో పాటు, మీ కూతురుతో పాటు మీ హస్బెండ్ని కూడా పోషిస్తూ వచ్చావు, అవునా? సో ఇక్కడ ఒక భార్యగా నీకు ప్లస్ పాయింట్స్ పడినాయి. నెక్స్ట్, అతనిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా ఒక హస్బెండ్ని ఎప్పుడు వదిలేయాలి? ఫిజికల్ అటాక్స్ ఉన్నప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ ఉన్నప్పుడు. అస్సలు పనికిరాడరా బాబు ఇతను, ఆల్రెడీ అన్ని రకాల హెరాస్మెంట్లు నడుస్తున్నాయి అన్నప్పుడు వదిలేయాలి. ఇక్కడ అవేమన్నా ఉన్నాయంటే రెండు ఆల్రెడీ మీ కేసులో ఉన్నాయి. మిగతా చిన్న చిన్న రీజన్స్తో కాపురాలు నాశనం చేసుకుంటారమ్మా, కానీ నువ్వు అలా కాదు. సో ఇక్కడ నీకు ప్లస్ పాయింట్లు పడినాయి. ఒకటి, ఆ కూతురు మా ఇద్దరికే పుట్టిందండి అంటున్నావు, స్టిల్ ఇప్పటికీ నా భర్త కావాలండి అంటున్నావు. అర్థమవుతుందా? సో కాపురం నిలబెట్టుకోవడానికి ఒక వైఫ్గా నువ్వు 100% ట్రై చేస్తున్నావు. అతను ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా కానీ నువ్వు నిలబెట్టుకోవడానికి చూసావు. ఇక్కడ నీకు కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లలు ఎలా ఉండకూడదో ఈఎంఐ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మ్యారేజ్ కాపురం నిలబెట్టుకోవడానికి ఎంత దూరం అన్నా భర్త కోసం వెళ్ళొచ్చు అనడానికి కూడా ఈఎంఐ ఎగ్జాంపుల్. కాపురం నిలబడుతుందా లేదనేది లాస్ట్లో మాట్లాడతాం, ఓకేనా సార్? మీ గురించి మాట్లాడతాం. సో మీలో ఉన్న ప్లస్సులు మైనస్లు, ఒక లవర్గా నువ్వు చేయాల్సిన పని ఒక అమ్మాయిని లవ్ చేయడం, అది చాలా అపురూపమైన విషయం. దాన్ని ఫిజికల్గా కమిట్ అయిపోయి కక్కుర్తిపడి ఆ పిల్లని వాడుకొని వదిలేద్దామంటే లాండ్ ఆర్డర్ ఊరుకోదు కదమ్మా. నీలో ఉన్న విలన్ క్యారెక్టరు, లవ్ చేసావు అమ్మాయితో, అన్ని లవ్ చేసి నీకు నచ్చపోతే అమ్మాయి క్యారెక్టర్ వదిలేయచ్చు, కానీ లవ్ చేసి ఫిజికల్గా కమిట్ అయిపోయావు, ఆ పిల్ల 2-3 సార్లు ఆపింది, అంతకంటే ఏమవుతుంది? ఓహో, ఒకవేళ కమిట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకళ్ళు తగులుకుంటావేమో అని ఆ అమ్మాయి ఎలాగో నిన్నే చేసుకుందాం అనుకున్నాం కదా అని ఆ అమ్మాయి కమిట్ అయింది. అలాంటి అమ్మాయిని వదిలేస్తావా? ఒకసారి నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి నీతో వచ్చింది అంటే ఇక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, వేరే గతే లేదు. ఆ అమ్మాయికి 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. ఇదేమి అరేంజ్డ్ మ్యారేజ్ కాదు కదా, మీరిద్దరూ ఆల్రెడీ 2-3 సంవత్సరాలు తిరిగారు. ఆవిడకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో నీకు తెలియదా? పూర్తి టైం నీతోటే స్పెండ్ చేసింది, తీరా చూస్తే పిల్ల నాకు పుట్టలేదండి అంటావు. ఇక్కడ నీకు మైనస్ మార్క్స్ చాలా సివియర్గా పడినాయి. తర్వాత, మీ అమ్మగారికి ఇష్టమే లేదు, ఒప్పించి పెళ్లి చేసుకోమని నేను ఎప్పుడు చెప్తానండి? లవర్స్ లవ్ చేసుకోవద్దని ఎవరికి చెప్పను. నిజంగా లవ్ చేసిన వాళ్ళు పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి, లేదా సైలెంట్గా ఉండండి తప్ప పిల్లల్ని కనకండి. కానీ మీరు పిల్లల్ని కనేశారు, అప్పుడు ఈ అమ్మాయికి ఆప్షన్ లేదుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తప్ప. ఓ పక్కన మీ అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత ఇష్టం లేని పెళ్ళి, నువ్వు అక్కడ అమ్మకి న్యాయం చేయలేదు, పోనీ ఇష్టపడిన పిల్లకి న్యాయం చేయలే. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఇష్టం లేకపోతే పోలీస్ కేసునే ఫేస్ చేయండి, ఎందుకంటే 4 రోజులు జైలుకి వెళ్తారేమో, ఆ ఒక్క కేసుతో అయిపోద్ది, అప్పుడే వదిలించుకోవడానికి ఉంటుంది. ఆ కేసు చాలా సీరియస్ కేసు మేడం. ఒక అమ్మాయిని ఫిజికల్గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చేసి తర్వాత చేసుకోను అంటే పోలీస్ స్టేషన్లో వేసే కేసు అరెస్టులతో కూడిన కేసు. ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం అది 10 ఇయర్స్ పనిష్మెంట్ దాకా నడుస్తున్న వ్యవహారం. సో దానివల్ల ఖచ్చితంగా మగపిల్లలు జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇలా ఓ తిరిగేసే తర్వాత మనకి చట్టాలు లేవు, లేడీస్కే చట్టాలు ఉన్నాయి, వాళ్ళు కేసు వేస్తే ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి. సరే, బలవంతంగా పెళ్లి చేసుకున్నావు, నీకు నువ్వు ఒక చట్టాన్ని క్రియేట్ చేసుకున్నావు తెలుసా? ఏంటో కొత్తగా నీ చట్టాన్ని కూడా కొంతమంది ఫాలో అవుతారేమో నాకు అర్థం కావట్లే. నిన్ను నువ్వు సర్వనాశనం చేసుకోవడం, ఎందుకంటే నేను సూపర్గా ఉన్న ఒక అబ్బాయిని అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది, ఇష్టం లేని ఒక పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి సంపాదించకుండా ఉంటే మెయింటెనెన్స్ రాదు, ఎదురు అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వదిలి వెళ్ళిపోతుందేమో, కనీసం ఆ అమ్మాయికి తిండి పెట్టకుండా ఉంటే నన్నే వదిలేస్తుందేమో. అన్ని రకాల ట్రయల్స్ వేయడానికి నీ జీవితం నువ్వు సర్వనాశనం చేసుకున్నావు.
సో ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎలా జీవితాలు సర్వనాశనం చేసుకొని ఆరోగ్యాలు డ్యామేజ్ చేసుకోవడం కంటే కూడా ఆ కేసుని ఫేస్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఫోర్సిబుల్ మ్యారేజ్లు అన్నీ కూడా 80% ఇలాగే ఎండ్ అవుతున్నాయి. ఈ రోజున సురేష్ అనే వ్యక్తి తాగుడికి బానిసైపోయాడు, జాబ్ చేయడం మానేశాడు, కూతురు కన్న కూతురు నా కూతురు కాదని అంత హీనంగా మాట్లాడుతున్నాడు. అతను ఏమైనా విలనా అంటే కాదు, ఒక బలవంతపు పెళ్లి వల్ల అతనిలో క్రూయాలిటీ బయటకు వచ్చింది. ఎలాగోలాగా ఈ అమ్మాయిని వదిలించుకోవాలి, నేను సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని. సో దీనికి ఫిక్స్ అవ్వకండి దయచేసి. ఇలా ఫోర్సిబుల్ మ్యారేజ్లు ఉంటే ఒక అబ్బాయి జీవితం పనిష్మెంట్తో సర్వనాశనం అతనికి అతనే చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఫోర్సిబుల్ మ్యారేజ్లు ఇలాగే ఎండ్ అవుతాయి. అతను నువ్వు ఏం చేసినా మారడు, అతను నువ్వు వదిలేస్తే తాగుడు మానేస్తాడమ్మా. ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఒక మంచి జాబ్ కూడా చేస్తాడు, నేను రాసిస్తాను 2 ఇయర్స్లో చూద్దాం. నీకు అర్థమవుతుందా? నువ్వు ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే వాడి జీవితం సర్వనాశనం చేశాడు. అతను ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే నీకు మంచి భర్త లేకుండా ఉంచడానికి తనను తాను సర్వనాశనం చేసుకోవడం. నువ్వు ఎంత ఉత్తమరాలు భార్యమైనా యూజే ఉంది ఇక్కడ? అతను అలాగే తాగి తాగి వాళ్ళు ఎవరో ఏవో పాడైపోయి చచ్చిపోనన్నా చచ్చిపోతాడేమో కానీ నీతో మాత్రం హ్యాపీగా ఉండడు, నిన్ను హ్యాపీగా ఉంచడు. నీకు అర్థమవుతుందా? సో ఇప్పుడన్నా అతనికి ముక్తినిస్తావా, లేదు అతను మారాలంటావా? అంటే నా మారాలి అంటే కూడా నువ్వు మంచిదాను కాబట్టి సారు నేను ఏమైనా ట్రై చేస్తాం, లేదమ్మా నాకు ఆ దరిద్రం వదిలించాడంటే ఈ స్టేజ్ మీద నువ్వు బెస్ట్ డెసిషన్ తీసుకొని ఒక వ్యక్తికి లైఫ్ ఇచ్చింది అనుభవతావు తల్లి. ఎందుకంటే ఒక ఇష్టం లేని కాపురం అనేది జీవితాలు నీది నీ పిల్లది సమాజాది కూడా సర్వనాశనం అవుతుంది. మీరిద్దరూ జాబ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అతను జాబ్ చేయనివ్వడు, అతను నాకు భార్య కావాలండి నా కండిషన్లు ఇవి అంటే అందులో ఫస్ట్ ఏముంటుందో తెలుసా? మా ఆవిడ శివాతో మాట్లాడకూడదు, జాబ్ చేయకూడదు, నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, నేను ఎలాగే తాగుతాను, ఎలాగే పిచ్చిగా ఉంటాను, ఎలాగే బాగుతా, పడి భరించమనండి అని. అలా భరించమని మేము అనలేం కదా ఈ స్టేజ్ మీద. సో నేను వీళ్ళతో మాట్లాడేలోపు మీరు కొంచెం ఆలోచించుకోండి, ఓకేనా? శివ గారు మీ గురించి మాట్లాడతాం. ఒక ప్లస్ ఒక మైనస్, ప్లస్ 100 మార్క్స్ పడిపోతాయి. కానీ మీరు చెప్తున్న మాట ఏదైతే ఉందో, మేము ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ కాదురా బాబు, క్లాస్మేట్స్. క్లాస్లో ఉన్న 100 మంది 50 మందిలో నువ్వు ఒక క్లాస్మేట్వి. ఆ అమ్మాయి నీకు 2-3 మంత్స్ బ్యాక్ కనిపించినప్పుడు తన కష్టాలు చెప్పుకుంది. మీరు మా ఫ్రెండ్ క్లాస్మేట్స్ అంతా ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. 10వ తరగతి వయసులో మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా తిరిగారని మేము అనట్లా, అవునా? ఇప్పుడు చెప్పండి, మీ క్లాస్మేటా ఫ్రెండా? మీకు ఒక గ్రూప్ ఉండి మీరు అందరూ సినిమాలకు వెళ్ళడం, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం, ఫంక్షన్లకు ఏదైనా చేయడం అట్లా ఏమన్నా ఉందా? లేదు, ఓన్లీ క్లాస్మేట్స్ మీరు. సో ఒక క్లాస్మేట్ ఒక ఫ్రెండ్కి చాలా వేరియేషన్ అవుతుంది. మీరు ఫ్రెండు అనడం వల్ల ఖచ్చితంగా ఒక డౌట్ రేజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి. ఎందుకంటే సమాజం స్పాయిల్ అయిపోయింది కదా నాన్న, అక్కడ మంచోళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటే పూర్తిగా బురదన్న దాంట్లో ఒక మంచోడున్నా ఆడే కనిపించడు, ఆడే తేడా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పరిస్థితి అలా అయిపోయింది, నీ మంచితనం తేడాగా కనిపించి ఒక కాపురంలో పాయిజన్ చుక్క అయిపోయింది. అర్థమవుతుందా? సో మీరు క్లాస్మేట్స్ ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఎవరికి హెల్ప్ చేస్తారు? వీళ్ళిద్దరూ కలిపి వచ్చి అడిగితే మీరు చేసిన హెల్ప్ ఈ రోజున ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్టు అయ్యేది. మీరు హస్బెండ్ యొక్క పర్మిషన్ లేకుండా ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయికి హెల్ప్ చేయడం వల్ల అపాత్ర దానం అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇప్పుడైనా మేము మిమ్మల్ని ఏమి అనట్లేదండి. ఇలా నిజంగా భార్యాభర్తలు ఉంటే, భార్యాభర్తలు కలిపి వచ్చి అడిగితే, ఈ కేసులో అన్నా కానీ వీళ్ళిద్దరూ కలుస్తామంటే అతని యాక్సెప్ట్ చేస్తేనే జాబ్ కంటిన్యూ చేయండి. లేదా రెండో పాయింట్, ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని వదిలేస్తాను అంటే ఈ అమ్మాయి జాబ్ కోసం మిమ్మల్ని అడుగుతుంది, మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు ఇస్తున్నంత ఆఫర్ జాబ్ ఇంకెక్కడ జరగదు అమ్మాయికి. మీరిద్దరు జస్ట్ ప్యూర్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ మాత్రమే. మేము ఇప్పుడు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఈ కంక్లూజన్ అనేది ఇన్ కేసు వీళ్ళిద్దరూ తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు హెల్ప్ చేయాలా వద్దా అని మీరు ఇంటికి వెళ్ళినాక కానీ తర్వాత ఆలోచించండి. అమ్మ మీ ఇద్దరు కలుసున్నారా లేదా? మేమిద్దరం కలుసున్నాం, మీ ఆయన నువ్వు వచ్చి అడిగితే ఇస్తా. ఎందుకంటే వీళ్ళకి ఇంత మంచి జాబ్ బయట అయితే దొరకదు, కుదిరితే వాళ్ళ ఆయనకు కూడా ఇవ్వండి, మా రిక్వెస్ట్ ఇది. రెండు, ఒకవేళ వీళ్ళిద్దరూ విడిపోతే, విడిపోయారు అనేది లీగల్గా మీకు పర్మిషన్ దొరికినాక ఆ అమ్మాయి మిమ్మల్ని అడిగింది మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీ క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్కి హెల్ప్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు అమ్మాయిని అడుగుతుంది, సార్ మిమ్మల్ని అడిగారండి డ్రింక్ మానేస్తారా, మంచి అమ్మాయి బయట ఇలాంటి అమ్మాయిలు దొరకట్లా, ఆ అమ్మాయి నీతోనే ఫిజికల్గా ఉంది, మాకున్న సీనియారిటీకి నీకు అర్థమై ఉంటుంది కానా సురేష్, మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, వీళ్ళంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మా ఆవిడ క్యారెక్టర్ అమ్మాయి అని, ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఆవిడ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. రెండు, 3 ఏళ్ళు నీలాంటి వాడిని భరించడం అంటే గొప్పే. సో ఇలాంటి అమ్మాయి అయితే దొరకదు, ఫస్ట్ ఆప్షన్ మీకే ఇస్తున్నాం, ఈవిడిని ఒప్పించాలి అంటే. మీరు ఈ అమ్మాయి కావాలి అనుకుంటే మీ ఇద్దరికి అతన్ని అడిగి రిక్వెస్ట్ చేసి జాబ్ ఇప్పిస్తాము,
హ్యాపీగా ఇద్దరు 50,000 శాలరీతో మీ పిల్లని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవచ్చు. తాగుడు మానిపించడానికి సార్ ఆల్రెడీ నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నారు, కౌన్సిలింగ్ ఇస్తా అన్నారు, మీకు ఓకేనా? లేదు మేడం, నాకు ఈ పేడ వదిలిచ్చండి అంటావా? నీ దృష్టిలో ఇది పేడ? లేదు మేడం, నేను వదిలేద్దాం. ఫిక్స్ ఫిక్స్ మేడం. సో ఏం చేసినా కానీ నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవు. ఈ అమ్మాయిని వదిలేస్తే అన్ని మానేస్తావా? తాగుడు గీగుడు అన్ని మానేస్తావా? జాబ్ చేసుకుంటావా? ట్రై చేస్తాను. సో నీకు మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అమ్మాయిని వదిలించడమే ప్రాబ్లం, మిగతా అయినా ఆటోమేటిక్గా క్యూర్ అవుతాయి. నానా, మీ ఆయన్నే నీకు బలవంతంగా తీసుకొచ్చి ఇవ్వలేవు. నువ్వు బలవంతం పెళ్లి చేసుకోవడం వల్ల అతను సర్వనాశనం అయ్యి నీ జీవితం సర్వనాశనం చేశాడు. నువ్వు ఈరోజు ఇంట్లో కూర్చొని 30,000 క్యారెక్టర్తో సంపాదించుకుంటున్నావు మంచి అమ్మాయి కింద. నీ కూతుర్ని క్వశ్చన్ మార్క్గా వేసేసాడు, అర్థమవుతుందా? నువ్వు ఇలాంటి భర్త కావాలనుకుని అతన్ని ఇంకా పోయేదాకా బతకమంటావా నీ దగ్గరే? లేదా సరే మేడం, నేను మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోతాను, నాకు నా పిల్లకి ఏం న్యాయం చేస్తాడో అని అడుగుతాను. తనకి ఇష్టలవుతే డైవర్స్ తీసుకుంటాను మేడం, కావాలంటే నా పాపకి కొంత మెయింటెనెన్స్ కింద చూడాలి. అంతకుముందు మీ ఆవిడ జైలుకి పంపించింది కదా, ఇప్పుడు నేను పంపిస్తున్నాను జైలుకి మిమ్మల్ని. ఇక్కడ నువ్వు ఈ స్టేజ్ మీద ఒప్పుకోవాల్సింది, సారీ చెప్పాల్సింది ఎవరికో తెలుసా? మీ ఆవిడకి. నీ కూతురు నీ కూతురా కాదా? నా కూతురు మేడం. మీ కూతురే. నీ చెంపలు పగలకొట్టినా ఇప్పుడు? ఒక కన్న తండ్రి అనకూడని మాట నువ్వు 3 ఏళ్ల నుంచి అంటూ ఆ పిల్లని హింసిస్తున్నావు. నీ చెంపలు పగలకొట్టినా? నీకు అర్థమవుతుందా ఎంత దిగజారి మాట్లాడాడో ఒక తండ్రి అనే పాత్ర వ్యక్తి? అలా ఎవరు మాట్లాడరమ్మా. ఒక మనిషిలో క్రూయాలిటీ ఇలా చేస్తేనే వస్తుంటాయి. అతను మంచోడే, అతనికి ఒక కుటుంబం ఉంది అనకూడదని అతనికి తెలుసు. ఎందుకంటే ఇష్టం లేని కుటుంబం అన్నప్పుడు ఇలాగే ఉంటుంది, ఇష్టం లేని పెళ్ళి అంటే ఇలాగే ఉంటాయి. ఇక్కడ నువ్వు ఎక్కడా ప్రూవ్ చేయలేని ఒక మాటను మేము ప్రూవ్ చేసి ఇచ్చాం, ఆ కూతురు మీ ఇద్దరికే పుట్టిందని అబ్బాయి ఒప్పుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు దాకా అట్లా అన్నందుకు ఆ పిల్లకి సారీ చెప్పు. సారీ చేయడం వల్ల ఆ అబ్బాయి సహాయం చేసింది ఈ మధ్య. ఇంకా నీ అనుమానాలతో పని లేదు. నువ్వు ఇంకొకసారి అమ్మాయిని అనుమానం అన్నావు అంటే బాగా పగల కొడతాను మళ్ళీ. నువ్వు ఇంకా వెళ్ళి కాపురం చేయనంటున్నావు కదా, నీకే హక్కు ఉంటుంది ఇంకా మాట్లాడడానికి. నీ కూతురికి తనకి కాంపెన్సేషన్ పర్మనెంట్ ఎలిమినీగా ఇవ్వాలి. మీ దగ్గర ఏమున్నాయి ఏమి ఇస్తారు? ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఒప్పుకుంటుంది. మేము బయట బాండ్ పేపర్ అవన్నీ రాసేసి సెటిల్మెంట్ చేసి. అమ్మా, నా దగ్గర ఎంతో ఏముంది? నువ్వు జాబ్ చేయట్లేదు, నీకేముందో మాకేం తెలుసు? ఊరికాడ పొలాలు ఉన్నాయి మేడం. ఏమ్మా, మీరు ఒకసారి నేను కూడా రాసిస్తాను ఇప్పుడు బాండ్ పేపరు. సో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా మినిమం అతనుకున్న దాంట్లో 1-2 ఎకరాలన్న పొలం యాక్సెప్ట్ చేయండి. ఎంత ఇస్తారు మీరు పొలం? వచ్చిన దాంట్లో ఇచ్చేస్తాను మేడం. నీకు వచ్చే ల్యాండ్లో ఎంత ఇస్తావా అమ్మాయికి? అంటే 1 ఎకరం ల్యాండ్. ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఒప్పుకుంటున్నావు, అది మేము బాండ్ పేపర్ మీద రాస్తాం. మీరు ఇంటి దగ్గర పెద్ద మనుషుల దగ్గర పెట్టుకొని ఆ సెటిల్మెంట్ చేసుకుని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. అమ్మ, 1 ఎకర్ ల్యాండ్ పాప పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు, నువ్వు గార్డియన్గా ఉంటావు. ఓకేనా? ఇంకెంతకంటే ఏం లేదమ్మా, సార్ కూడా అంతసేపు నీకు చెప్పింది అదే. ఒక కరెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకోకపోతే ఆ వ్యక్తి సర్వనాశనం అవడంతో పాటు నీ జీవితం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే అంత ఉంది. శివగారు, ఇక ఈవిడికి జాబ్ మీరు కంటిన్యూ చేయొచ్చు. అతను ఆల్రెడీ వెళ్ళిపోయి 10 డేస్ అవుతుంది. మీరు ఆ హెల్ప్ అయితే కంటిన్యూ చేయండి. నిజంగా మీ పుణ్యం ఎక్కడికి పోదు. అంతే మేడం, ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో లక్ష్మి గారు, ఇక్కడ మీరు ఇబ్బందితో వచ్చారు, చాలా కన్ఫ్యూజన్లో వచ్చారు. నిజం చెప్పాలంటే పెళ్ళైన 3 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానికి మీకు డాక్టర్ గారు మేడం మంచి క్లారిటీ ఇచ్చి మంచి జడ్జ్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాను. మీరు హ్యాపీగా హ్యాపీగా చెప్పినట్టు చేయండి. నిజంగా నా ఎక్కడ పొలం తీసుకోండి, పాపను చూసుకోండి, చక్కగా ఏమంటారు జాబ్ చేసుకోండి. ఏమా, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. లైఫ్ అంటే ఎంత సింపుల్ అయిపోయిందో. అంటే ఫోర్సిబుల్ మ్యారేజ్లు 90% ఇలాగే ఉంటున్నాయి మేడం. తెలియక ఈ లేడీస్ ఏం చేస్తారంటే చేసేటప్పుడేమో కమిట్ అయిపోతూ ఉంటారు, తర్వాత పతివ్రత లక్షణాలన్నీ గుర్తొచ్చి పోలీస్ స్టేషన్లో కేసులేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఒకటి ఇలా సర్వనాశనం చేయడం లేదా వాళ్ళ సర్వనాశనం. ఇది కొంచెం చేంజ్ అయితే బెటర్, ముందే జాగ్రత్త పడితే ఇంకా బెటర్ అనేది నా ఉద్దేశం. సో లక్ష్మి గారు న్యాయం కోసం అని వచ్చారు. సో చక్కగా ఆవిడ చెప్పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.